హాయ్ శంకర్, మీ మార్క్స్ ఇంకా సర్టిఫికేట్ చూస్తూ ఉంటే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మీరే క్లాస్ అండ్ కాలేజ్ టాపర్. యాక్చువల్గా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఒక క్వశ్చన్, మీరు ఈ కంపెనీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? సార్, ఎదుగున్న కంపెనీలో ఎవడన్నా వర్క్ చేస్తాడు, కానీ మీలాంటి చిన్న కంపెనీలో వర్క్ చేసి దాన్ని ఎదిగేలా చేయడం అంటే మస్తు ఉంటుంది. ఓ నైస్, నీలాంటి వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. కానీ నిన్ను మా కంపెనీలో జాయిన్ చేసుకోవాలంటే ఓ చిన్న కండిషన్. సార్, నాకు ఈ కండిషన్ల మీద వర్క్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, అందుకే ఇప్పటిదాకా 10 కంపెనీలు రిజెక్ట్ చేశా. బట్ మీ ఫేస్ చూస్తుంటే యాక్సెప్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. సరే అడగండి. ఏం లేదు శంకర్, నేను ఇలాంటి బ్రిలియంట్ కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు మా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. ఇది కూతుర్ని పెళ్లి చేసుకోమంటున్నాడంటే కొంపతేసి ఇలానే బాగోదేమో. ఇంతకన్నా మంచిది ఫోటో అడిగేద్దాం. నారేజ్కి కంపెనీ చిన్నదే, బట్ మీ ఫేస్ చూస్తుంటే ఒప్పుకోవచ్చు అనిపిస్తుంది. ఒకసారి మీ కూతుర్ని చూడచ్చా? షూర్ శంకర్, అందంగా ఉండదని భయపడుతున్నావు కదా? నాలా ఉండదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడు. సన్నీ లియోన్ వీడి కూతురా? ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజు నిజమైపోతుందిరా శంకర్. కమాన్, ఓకే చెప్పేసేయ్. శంకర్, శంకర్ ఎవరు అక్కడ? శంకర్, శంకర్ ఎవరు అక్కడ? బ్రో బ్రో, లే నిన్నే పిలుస్తున్నా. ఏంటిదంతా, డ్రీమా? నిజమనుకున్నానే. సర్లే. ఏంటి, డ్రీమ్లో అతనే ఉన్నాడు అంటే ఇప్పుడు అలానే జరుగుతుందా? రే శంకర్, టుడేస్ యువర్ లక్కీ డే. అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, కుమ్మే. శంకర్, యు హావ్ కంప్లీటెడ్ యువర్ ఇంజనీరింగ్ వితౌట్ ఎనీ అకాడమిక్ డిస్టింక్షన్ అండ్ యూ హ్యావ్ 4 ఇయర్ గ్యాప్ ఇన్ యువర్ కెరియర్. స్టిల్ యు ఆర్ ట్రైయింగ్ యాజ్ అ ఫ్రెషర్. హౌ డు యూ బిలీవ్ యూ కెన్ సెక్యూర్ దిస్ జాబ్? సార్, ఐ జస్ట్ పాస్డ్ సార్. ఐ కెన్ డూ ప్రోగ్రామ్ స్కిల్స్. సి, యువర్ ఇంగ్లీష్ ఆల్సో నాట్ ప్రాపర్. సార్, ఒకసారి నా ప్రోగ్రామింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయండి సార్, ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వచ్చు. నో శంకర్, యువర్ అన్ఫిట్ ఫర్ దిస్ జాబ్. సార్, అదిగా ప్లీజ్. ఇంగ్లీష్ వస్తేనే జాబ్ చేయాలా? వర్క్ వస్తే సరిపోదా? చూస్తుండు, ఏదో ఒకరోజు నీ అంత పెద్ద కంపెనీ కడతావు. బాబయ్య, ఓ 10 రూపాయలు దానం చేయి బాబయ్య. ఈ డ్రెస్, ఇన్ షర్ట్ చూసి మోసపోయావు అనుకుంటా. ఆల్మోస్ట్ నీది నాది సేమ్ పొజిషన్, ఇన్ఫ్యాక్ట్ నువ్వే బెటర్. చిచ్చి, నీతో నన్ను పోల్చక బ్రో. సరే, నేను చూస్తుంటే జాలేస్తుంది. ఇందా వెంకేషం, మీ పేరెంట్స్ నువ్వు పుట్టినప్పుడే నీ ఫ్యూచర్ డిసైడ్ చేసి. చూడు బ్రో, నీ మొహంలో అడక్క తినేవాడి లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓకే అంటే చెప్పు, మా సంఘం వాళ్ళతో మాట్లాడి నీకు ఏది అయిపించేస్తా. నాకున్న దరిద్రాల్లో ఇదో బంపర్ ఆఫరే. వెంకేష్, ఆ రోజు కనుక వస్తే తప్పకుండా నీకు కాల్ చేస్తా. ఓకే పార్ట్నర్. ఈసారి కూడా పోయిందా? రా, 4 ఏళ్ళుగా పోరాడుతున్నావు, ఇంకెప్పుడు వస్తుందిరా జాబ్ నీకా? ఈయనొకరు జాబ్ జాబ్ అనే సతాయిస్తూ ఉంటాడు. రే శంకర్.
ఇవి నీ చదువు కోసం అప్పు చేసిన 5 లక్షల రూపాయలు తాలూకు పేపర్లు. 5 లక్షలు ఇవిగో ఇవి. ఈ 4 ఏళ్ళు నువ్వు ఖాళీగా ఉండి అక్కడెక్కడ అప్లికేషన్స్ కానీ నీ సొంత ఖర్చులు కానీ ఇంకో 5 లక్షలు అప్పు చేసిన ఆ పేపర్లు తాలూకు ఇవి. అప్లికేషన్లకు 5 లక్షలు అయిందా? ఇకపోతే ఇవి నువ్వు ఈ ఇంట్లో కొడిగ్గా పుట్టినందుకు నీ చెల్లెలు పెళ్లి కోసం 5 లక్షల రూపాయలు అప్పు చేసిన తాలూకా పేపర్లు ఇవి. టోటల్గా నీ నెత్తి మీద 20 లక్షల రూపాయలు అప్పు ఉంది. అవి నువ్వు ఎలా తీర్చుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం. నేను చెప్పినా నన్ను ఇంజనీరింగ్ చదివించమని. నేనేదో డిగ్రీ చేసుకుంటానా, ఇంజనీరింగ్ చదువు అన్ను. చెల్లి పెళ్ళి అంత ఆడంబరంగా చేయాలని నీకు చెప్పింది ఎవరు? నీ సోకులకు పోయి నువ్వు చేసావు. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి నా నెత్తిన రుద్దకు. చూడన్నా, నేను ట్రై చేస్తున్నా, ఏదో ఒకరోజు జాబ్ కొడతా. అప్పటిదాకా నాకు ప్రెషర్ పెట్టకు ప్లీజ్. చూడు, ఇంటికి వస్తే చాలు, అప్పులు అని సాగా కొడుతున్నావు. ఇంట్లో ఉండడం కానీ అట్లా పోవడం మేలు. బా, ఎందుకండి ఎప్పుడు వాడిని ప్రెషర్ పెడతారు? అప్పుడే ఇంజనీరింగ్లో బాగా చదువు ఉంటే ఇప్పటికి సెటిల్ అయ్యేవాడు కదే. అప్పుడేం బేకరీగా తిరిగాడు, ఇప్పుడేం చేస్తున్నాడు, మనల్ని చంపుతున్నాడు. సర్లే, ఆకలేస్తే పౌరుషం కేస్తా పక్కన పెట్టి ఆడే వస్తాడు. అబ్బా, ఎప్పుడు మీకు ఉండేదే కానీ ఈ టీ తీసుకోండి. తుదినమ్మ జీవితం. నేను ఇంటికి పోను రా. ఇంటికి పోతే ఒకటే అప్పులు అని సావ కొడుతున్నారు. ఈ జాబ్ ఒకటి, ఇంగ్లీష్ రాదని వచ్చి సావట్లేదు. రేమామా, మీ ఆఫీస్ లేదన్నా ఆఫీస్ బాయ్ పోస్ట్ ఉంటే చూడండి, నేను చేస్తా. అరే ఊరుకో మామా, మా అందరికి ఇంగ్లీష్ వచ్చే జాబ్లు వచ్చాయరా? ఏదో కాలం కలిసి చాలా నెట్టికెళ్తున్నాం. నీకు ఏదో ఒక రోజు కాలం కలిసి వస్తుంది మామా. ఏ దేవుడు, ఏ దేవత వస్తారు, నీకు జాబ్ ఇస్తారు. The wait is over. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్ జాబ్ సెట్ అయింది. Oh my god, that's a great news ముకుందం. Thank you so much. It means a lot to me. అంతే కాదు, నీకు మేనేజర్ గా పోస్టింగ్ కూడా వచ్చింది. You made my day ముకుందం. Thank you so much. Chill out, you deserve it. ఇంకో 2 weeks లో you are flying to Hyderabad. Wow, that's a great news. Cheers. ఇంకో 2 డేస్లో నాకు ఇంటర్వ్యూ ఉంది. 4 ఏళ్ళు ఫేక్ సర్టిఫికేట్ పెట్టా. ఈసారి జాబ్ వచ్చిందా సరే, లేదంటే మా నాన్న చెప్పినట్టు ఆటో తోలుకుంటారా? ఇది ఫిక్స్. శంకర్, డు యు నో కోడింగ్? Yes సార్. Can you solve this? Sir. Done? Okay. Ipin. Good. Very impressive. Nice. But 4 years fake experience endu pettavu? Sir, I didn't. English raadu. Fresher ga try chesi. Ink kodardani. Amirpet lo entha mundula allar chillaraga kaakunda jagratiga kurchuni
కోర్సులు కంప్లీట్ చేసి కోడింగ్ నేర్చుకున్నావు అంతేనా? చూడు శంకర్, యు ఆర్ టాలెంటెడ్, బట్ నీది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిపోతుంది. నేను ఇంకో 2 వీక్స్లో వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నాను. తర్వాత వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలీదు, కానీ ఈరోజు వచ్చిన అందరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కన్నా యు ఆర్ ది బెస్ట్. సో అందుకే నీకు జాబ్ ఇస్తున్నా. శంకర్, శంకర్, బట్ ఎంక్వైరీ చేస్తే మాత్రం నీది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిసిపోతుంది. సో ఈ జాబ్ కాపాడుకునే బాధ్యత నీది, సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మిమ్మల్ని ఈ జన్మలో మర్చిపోను. వెల్కమ్ టు ది కంపెనీ. థ్యాంక్ యూ సార్. మొత్తానికి జాబ్ వచ్చేసింది. బాబయ్య ధర్మం, బాబయ్య లేవా? సరే, ఓ 10 రూపాయలు ఉంటే ధర్మం చేయ బాబయ్య. భయ్యా నువ్వా? అరే, ఫేస్ ఆనందంతో వెలిగిపోతుంది. జాబ్ వచ్చిందా ఏంటి? కంగ్రాచులేషన్స్ బ్రో, ఆల్ ది వెరీ బెస్ట్. కుమ్మే ఇంకా వస్తా బ్యాగేజ్. ఈరోజు జాబ్ వచ్చిందని చెప్పి వీళ్ళ నోర్లు ముయించాలి. అమ్మో, ఎవరైనా స్ట్రిక్ట్ వాళ్ళు వచ్చి నాది ఫేక్ సర్టిఫికేట్ అని తెలిసిపోయి నన్ను జాబ్లో నుంచి తీసేస్తే అప్పుడు మా అమ్మ నాన్న ఫేక్ పెట్టేవా? ఫేక్ నా కొడక, లచ్చలు తగలేదు చదివించి ఇంతకేనా? ఈ ఫేక్ కోసమేనా? ఏమే ఈ కొడుకు ఫేక్లో జాబ్ కొట్టాడంట, అది కాస్త పోయిందంట. నువ్వు నీ మీద నాకు నమ్మకం లేదురా, ఈ బాకీలు తీర్చడం నా వాళ్ళు కాదు. ఏమేవ్ ఆ పురుగుల మందు ఏంటి డబ్బా పట్టరా, తాగి చచ్చిపోదాం. Séjour bon Dieu. అమ్మా అమ్మా వద్దే, అయ్యో అయ్యి నాన్న జ్యూస్ తాగినట్టు తాగేస్తున్నావు, వద్దొద్దు. అయ్యో అమ్మా, నాన్నది కదా అమ్మా. నాన్న ఇప్పుడు చెప్పి ఇలా జరగడం కన్నా ఈ జాబ్ పర్మనెంట్ అయ్యే వరకు చెప్పకపోవడమే మేలు. రేయ్, జాబ్ వచ్చిందా? వచ్చింది పక్కనికి. ఇది కూడా పోయిందా మళ్ళీ? ఏయ్, నిండా ములిగిన తర్వాత చలి ఉందిరా, కానీ ఇంకో 5 లక్షలు అప్ చేసి ఆటుకొని ఇస్తాను, దీంతో 5 లక్షలు అవుతుంది, నువ్వే కట్టుకో. నీకు నీ అప్పుకో దండమయ్యా, ఏదో ఒకటి చేసి నేనే తీరుస్తాలే. నాకు 3 నెలలు టైమింగ్, అప్పటిదాకా నన్ను డిస్టర్బ్ చేయకు. వీడిగా ఆటోనే కరెక్ట్. కంగ్రాచులేషన్స్ మామా, నే మొలకల్లో పొలం వచ్చింది. ఆడి పొలంలో కూడా మొలకలు వచ్చారా? ఏదోటి మామా. 2 వీక్స్, ఈ 2 వీక్స్లో ఎలాగైనా ప్రాజెక్ట్ గురించి తెలుసుకొని జాబ్లో సెటిల్ అయిపోవాలరా. అవ్వాలి మామా, నువ్వు అవ్వాలి. ఇలా రోజు మందు ఫ్రీగా దాక్కుండా నువ్వు బిల్లు కట్టడం కోసం అయినా అవ్వాలి మామా, అవ్వాలి. రే, ఆడి చెప్పింది కూడా కరెక్టే, మన అందరిలో మందు నువ్వే ఎక్కువ తాగేస్తావు, బిల్లు కూడా కట్టు. అరే, స్టఫ్ కూడా నువ్వే ఎక్కువ తింటావు కదరా. రే, సురేష్, రమేష్, నేను బాధలో మందు తాగుతున్నాను అనుకున్నాను, కానీ మందు తాగుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నాను అనుకోలేదురా. జాబ్లో జాయిన్ అయ్యాక 1 ఇయర్ మందు బిల్ మొత్తం నేనే కడతారా? నేనే కట్టాలని కోరుకుంటున్నా. జాబ్ వచ్చిందా నీకు? లైక్
వచ్చింది కదా కుమ్మేరా శంకర్. ఎస్ ఎప్పుడో చెప్పాను కరెంటు బిల్ కట్టమని, కట్టారా? లేకపోతే వాడు వచ్చి కట్ చేసి వెళ్ళిపోతాడు. అబ్బా కడదాంలే, ముందు ఆ క్లాస్ టిఫిన్ పెట్టి. ఈడేంటి పొద్దున్నే రెడీ అయిపోయినాడు? ఏమోనండి నాకు తెలీదు. టిఫిన్ తిన్నాడు ఎంతకైనా. హాయ్ టీమ్. హాయ్ హాయ్, దిస్ ఇస్ శంకర్, న్యూ జాయిన్. హాయ్, తనకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి కేటీయండి. ఓకే శంకర్, దిస్ ఈస్ జాన్, వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ అవర్ టీమ్. నీకు ఎప్పుడైనా ఏ చిన్న డౌట్ వచ్చినా యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ హిమ్. థ్యాంక్ యూ సార్. సార్ అవసరం లేదు, కాల్ మీ జోసెఫ్. ఓకే జోసెఫ్. జాన్ టేక్ కేర్. ఓకే జోసెఫ్. వెళ్ళు, వెళ్ళి పరిచయం చేసుకో. ఓకే జోసెఫ్. ఓకే గైస్, క్యారీ ఆన్. హాయ్. హాయ్, దిస్ ఈస్ గణేష్, ఈస్ జాన్. నీకు ప్రాజెక్ట్లో ఏ డౌట్స్ ఉన్నా జాన్ అడుగు. షీ సునీత. లిప్స్టిక్లు మేకప్లు ఏమన్నా కావాలంటే సునీత అని అడుగు, నీ గర్ల్ ఫ్రెండ్కి ఉపయోగపడుతుంది. ఇంకా వీళ్ళ గురించి వెళ్తాం, మనకి పని లేదులే. పని లేదు. ఇంకా క్యాంటీన్లో ఫుడ్డు, ఆఫీస్లో గర్ల్స్, పార్టీలు, పబ్బులు ఇలాంటివన్నా కావాలంటే నన్ను అడుగు. ఓకే. అన్నట్టు ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నారు? 4 ఇయర్స్. ఓ, తోప అయితే మీరు కొంచెం కోడింగ్లో నాకు కూడా మీరే హెల్ప్ చేయాలి. ఏంటి బాస్, ప్రెషర్లు అన్నిటికీ తలపోస్తున్నారు, కొంప తీసి మీరు ఫేకా? సరదాగానే. సారీ బాస్, సరదాగానే. అరే నువ్వు ఊరుకో శంకర్, కమ్ విత్ మీ, కేటీ తీసుకోవాలి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మయ్యా, మనం ఇంతకుముందు కలిసామా శంకర్? ఆ రోజు పబ్లో. ఓ యా. వెరీ గుడ్ శంకర్, 2 వీక్స్లో ప్రాజెక్ట్ వర్క్ మొత్తం నేర్చుకున్నావు, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ జాన్, నీ వల్ల ఇంత ఫాస్ట్గా అర్థం చేసుకోగలిగాను. అన్నిటికీ కారణం నువ్వే. దట్స్ ఓకే. థ్యాంక్ యూ. సరే కమ్, జోసెఫ్ బాయ్ చెప్తాం. హాయ్ గైస్. హాయ్ జోసెఫ్. టుడే ఈజ్ మై లాస్ట్ వర్కింగ్ డే. మీరంతా నాకు చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జోసెఫ్. మిస్ యూ టూ. అండ్ రేపటి నుంచి మీకు కొత్త టీఎల్ వస్తుంది. వస్తుందా? అమ్మాయా, మంచి కలర్ ఉంటుంది అయితే. ఎస్ అమ్మాయి, కానీ తను చాలా స్ట్రిక్ట్ అని విన్నాను. తను ఇప్పటి వరకు వర్క్ చేసిన అన్ని కంపెనీల్లో తను హైర్ చేసిన వాళ్ళకన్నా ఫైర్ చేసిన వాళ్ళు ఎక్కువ అంట. ఓ షిట్. ఫేక్ ఎక్స్పీరియన్స్ అని తెలిస్తే అస్సలు క్షమించదంట. ఆఫీస్కి టైంకి రాకపోయినా, ఇంగ్లీష్లో మాట్లాడకపోయినా, ఆన్ టైం ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోయినా, చిన్న చిన్న రీజన్స్ కూడా రూత్లెస్గా ఫైర్ చేస్తుందంట. బీ కేర్ఫుల్ గైస్, అండ్ ఆల్ ది బెస్ట్. వి లవ్ యూ జోసెఫ్. వి లవ్ యూ జోసెఫ్. శంకర్ కమ్ విత్ మీ. ఓకే. శంకర్, ప్రాజెక్ట్ని చాలా బాగా అర్థం చేసుకుంటున్నావని జాన్ చెప్పాడు. దట్స్ గుడ్. థ్యాంక్స్ జోసెఫ్. నేను తీసుకోవడం తప్పు కాదని నిరూపించావు. అండ్ బీ కేర్ఫుల్, ఓకే? హే, డోంట్ వర్రీ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, జస్ట్ డూ యువర్ వర్క్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంత అందంగా ఉంటే రాక్షసు అన్నారేంట్రా? కొంతమంది రాక్షసులు అందంగానే ఉంటారు బ్రో.
రాక్షసి కాదురా, ఏంజెల్. హాయ్, ఎన్న పేరు అముద. చెన్నై హెడ్ బ్రాంచ్లో ఇరుందు వాంగు పాతకం. సారీ, మై నేమ్ ఇస్ అముద. ఐ హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది చెన్నై హెడ్ బ్రాంచ్. ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్ ఆన్ ఇంట్రడక్షన్, ఐ విల్ ఆటోమేటిక్లీ గెట్ టు నో బై యువర్ వర్క్. ఇఫ్ యుల్ వర్క్ కరెక్ట్లీ, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇఫ్ నాట్, ఐ విల్ సెండ్ యూ ఫైరింగ్ మెయిల్స్. తినేంటి ఇలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ థ్రెడింగ్ అండ్ మల్టీ ప్రాసెసింగ్? అంటే మ్యామ్ అది. వాట్, ఇది కూడా తెలియదా? ఉంగులకు జాబ్ యారు చురుకాంగే, యు ఆర్ ఫైర్డ్. ఈ మాత్రం దానికి ఫైర్డా? మేడం ప్లీజ్, మేడం ప్లీజ్, మేడం ఇలా వచ్చి అలా ఫైర్ చేసింది ఏంట్రా? ఈ లెక్క నేను కనబడితే ఫైర్ అయిపోతాను రా మామ. ఇది ఏంజల్ కాదురా, రాక్షసి. అసలు మనసు లేదేంట్రా? లేవురా మామా. ఏంటో, ఏం చేయలేంటో. ఇప్పుడు నేను ఫేక్ అని తెలుస్తే నా పొజిషన్ ఏంటి? ఫేక్ పెట్టేవా? ఫేక్ లో కొడక లచ్చ లచ్చలు తాగలేదు, చదివించింది ఇంతకేనా? ఈ ఫేక్ కోసమేనా? అమ్మో, ఎలాగైనా జాబ్ కాపాడుకోవాలి. రైట్ రామా, నేను వస్తా. మావా, ఏంద్రా రే, చదువుకోడానికి రా. అరే, మనం ఎక్స్టర్నల్స్ కూడా చదువుకోలేదు కదరా, ఇప్పుడేం చండాలంగా? అప్పుడు చదువుకోలే కాబట్టే ఇప్పుడు దరిద్రం. నాన్న సంకల్ నాకాల్సి వస్తుందిరా. ఏమైంది మావా? నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయాయిరా. నా లైఫ్లోకి రాక్షసి వచ్చేసింది. రాక్షస? జాబ్ వచ్చిందని ఆనందం తీరక ముందే, ఫస్ట్ శాలరీ తీసుకోక ముందే షాకినిలా దాకినిలా వచ్చేసింది మామ. దేవత మహాలక్ష్మిలా ఉంది. ఆ దాకిని ఫస్ట్ నోరు తెరిచి చెప్పిన మాట, యుఆర్ ఫైర్. ఎంత అందమైన లిప్స్. ఏ మాట అంటే ఏముంది? నన్ను చంపేస్తుందిరా మామ. నన్ను చంపేస్తుందిరా. అందుకే నేను వెళ్ళి చదువుకుంటా. నేను నిన్ను చూస్తూనే ఉంటా. హలో మిస్టర్. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ. నేను ఎవరు అనుకుంటున్నావు? ఎలా చూస్తున్నావు? నిన్నే పిలుస్తుంది లే, తొందరగా లేకు. రే శంకర్, ఇలా దొరికిపోయావేంట్రా? నీ దరిద్రానికి లవ్ అవసరమా? వాట్ టాస్క్ ఉందా ఇచ్చి? డిడ్ యు ఫినిష్ ద టాస్క్? ఆల్మోస్ట్ ఫినిష్డ్. వాట్ ఆల్మోస్ట్? యూ షుడ్ ఫినిష్ ఇట్ బై టుమారో. కమ్ టు మై క్యాబిన్. ఇంత భయంలో కూడా ఎక్కడో ఆనందంగా ఉందేంటి? దేవుడా, ఏంటో ఫీలింగ్. నువ్వే కాపాడాలి. మ్యామ్, మే ఐ? యువర్ నేమ్? శంకర్ మ్యామ్. డోంట్ కాల్ మీ మ్యామ్, కాల్ మీ అముద. ఓకే అమ్ము. ఓకే, సారీ అముద. సో శంకర్, క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ అవర్ ప్రాజెక్ట్? నా నుండే స్టార్ట్ చేసిందా చెక్కింగ్? రే శంకర్, భయపడకు. హలో శంకర్. కెన్ ఐ యూజ్ దిస్? ఓకే కూల్, సో యూ కెన్ గో నౌ. ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను, కనీసం గుడ్ బ్యాడ్ ఏదో ఒకటి చెప్పొచ్చుగా. శంకర్, కెన్ యూ కాల్ హిమ్ దట్ చెబి గాయ్? గణేష్? యా యా. ఓకే, నిన్నే పిలుస్తుంది, వెళ్ళు. నన్నా? నిన్నే. నేనేం చేశాను మామ? ఇంతకీ ఏం అడుగుతుంది? ఏం లేదు, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటా. అంతేనా ప్రాజెక్టా? నాకేమొచ్చు మామా, నేనేం చెప్తా? అదేదో తర్వాత డిసైడ్ అవ్వు, ముందైతే లోపలికెళ్ళు. మామా, నాకేమొచ్చురా, దీనమ్మ జీతం.
ఇవాళ నాకు మూడిందే ఏంటో. దేవుడా నువ్వే కాపాడాలన్నా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ అ ప్రాజెక్ట్? ప్రాజెక్టా మ్యామ్? ఎస్ మ్యామ్, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ వెరీ గుడ్ ప్రాజెక్ట్ మ్యామ్. దిస్ ప్రాజెక్ట్ విల్ టేక్ అస్ వెరీ ఫార్. వీ హ్యావ్ టు డూ ఇట్ యాజ్ అ టీమ్. We do it together. This project will be done very fastly. Fastly, madam. Very fastly. Inna inga perakada. Perra. Yen perra? Perakada. Get out of from here. Sorry, ma'am. ఎవరు టైం బాగాలేదు. హలో అబ్బా, కాల్ జాన్. ఓకే మ్యామ్, ఐ విల్ కాల్. అమ్మాయ్యా, బతికి మామా, బతికి. ఏమైందిరా? పిల్లలో గిర్రలను బూతులు తిడుతుంది ఏంటి మామా? జాన్ నిన్నే పిలుస్తోంది. సరే నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. సో సునీత, ఎక్స్ప్లెయిన్ మీ ద ప్రాజెక్ట్ విచ్ యు ఆర్ టేకింగ్. మ్యామ్, యాక్చువల్లీ నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, అది తొందరలోనే అయిపోతుంది మ్యామ్. మ్యామ్, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది మ్యామ్. నేను చాలాసార్లు ట్రై చేశాను బట్ నాకు ఎప్పుడు సెట్ అవ్వలేదు మ్యామ్. మ్యామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ లిప్స్టిక్ ఎక్కడ తీసుకున్నారు మీరు? మ్యామ్, నైస్ కలర్ మ్యామ్, అదే నెయిల్ పాలిష్. నాకు అసలు దొరకలేదు మ్యామ్ ఎక్కడ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కాల్ శంకర్. ఓకే మ్యామ్. అమ్మయ్యా, శంకర్ నిన్న పిలుస్తుంది. మళ్ళీ నన్న? ఈరోజు మూడిందిరా మనకు. యా, ప్లీజ్ బీ సీటెడ్. శంకర్, ఐ నీడ్ హెల్ప్ ఫ్రమ్ యూ. చెప్పండి. ఐ మీన్ టెల్ మీ. ఐ చెక్ ద హోల్ టీమ్. మెనీ పీపుల్ ఆర్ హియర్ విత్ ఫేక్ ఎక్స్పీరియన్స్. శంకర్, 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 వాట్ హ్యాపెన్? అది అప్పుడప్పుడు అలా పడిపోతూ ఉంటాను మ్యామ్, కొంచెం వీక్నెస్ చిన్నప్పటి నుంచి ఉంది. ఆర్ యు ష్యూర్? యా, ఐమ్ ఓకే, నో ప్రాబ్లం. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, మెనీ పీపుల్ ఆర్ హియర్ విత్ ఫేక్ ఎక్స్పీరియన్స్, సో ఐ నీడ్ యువర్ హెల్ప్ టు ఫైండ్ దెం. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతుంది? శంకర్, క్యాన్ యూ హెల్ప్ మీ అవుట్? అండ్ అవర్ మిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో. మాకేమో పిర్రల ఊపిరిలో, నీకేమో ఏకేకలో పక్క పక్కల, అసలేం జరుగుతుంది ఇక్కడ? మామ గణేష్, గణేష్ అంటూ గణేష్ జాను, అసలేం జరిగింది నాంచకుండా చెప్పు. మన ఫ్యూచర్ ఏమో అర్థం కావట్లేదురా. ఏయ్, అసలేం జరిగిందో చెప్పరా. మనలో చాలా మంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ చేస్తున్నారంట. అదెవరో కనుక్కోడానికి నన్ను హెల్ప్ అడిగింది. అనుకోని అనుకుంటే ఏమవుతుంది? అయినా క్యాంపస్లో కొట్టిన జాబ్ రానది ఫుల్ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్. మామా, నువ్వు క్యాంపస్లో జాబ్ కొట్టావా? అవునరా,
గణేష్ అంటే ఏమనుకున్నా? నీకు జాబ్ ఇచ్చినాడే వాడరా నరక్యాలండి. హే జాన్, ఏమైంది? వై ఆర్ యు క్రైయింగ్ మ్యాన్? వాట్ హ్యాపెండ్? అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. 40K హౌస్ ఈఎంఐ, 25K కార్ ఈఎంఐ, 10K ఫోన్ ఈఎంఐ, 40K ఖర్చులు. ఇంకా నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఏమైంది జాన్, ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికిపోయిన తర్వాత నాకు చావు తప్ప వేరే మార్గం లేదురా. జాన్, నువ్వు ఫేకా? నువ్వు ఫేకా? నువ్వు ఫేకా? నువ్వు ఫేకా? జాన్, నువ్వు లేకపోతే మన ప్రాజెక్టే నడవదు. అట్లాంటిది నీ టాలెంట్ కి నువ్వు ఫేక్ ఏంటి? అవును శంకర్, బీటెక్ లో అత్తసారి మార్కులు వచ్చి రాని ఇంగ్లీష్, మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఊరు పేరులోని ఏదో కాలేజ్లో చేసిన ఇంజనీరింగ్. అక్కడ లెక్చరర్లకే సరిగ్గా రాదు, ఇంకా మనకేం చెప్తారు, మనమేం నేర్చుకుంటాం? ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్లి ఎన్ని కంపెనీలు తిరిగినా ఎవడు మాత్రం ఉద్యోగం ఇస్తాడు? ఆ తర్వాత అందరితో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అనిపించుకుని ఒక 5-6 ఫ్రెండ్స్తో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ రైస్ పెట్టుకుని కర్రీస్ తెచ్చుకుంటూ ఓ 4 సంక నాకిపోయిన తర్వాత రియలైజ్ అయ్యి అమీర్పేటలో ఏదో కోచింగ్ సెంటర్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని కోర్సులు నేర్చుకుంటాం. తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ అడుక్కొని ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి ఇక మనకి ఫ్రెషర్గా జాబ్ రాదు అని అర్థమైన తర్వాత టాలెంట్ని మాత్రమే నమ్ముకొని ఏదైతే అదైందని తెగించి ఫేక్ సర్టిఫికెట్స్ పట్టుకొని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటాం. అదృష్టం బాగుంటే ఏదో ఒక రోజు అవి పట్టుకుని వెళ్ళినా కానీ జాబ్ దొరుకుద్ది. జాబ్ దొరికిందని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటుంటే నాలాగే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉందని చేసిన పని వల్ల ఎవరూ నమ్మరు. జాబ్ దొరికిందని ప్రశాంతత ఫీల్ అయ్యేలోపే ఇంట్లో వాళ్ళ గోల్ స్టార్ట్ అయిపోద్ది. జాబ్ వచ్చింది పెళ్లి చేసుకో, జాబ్ వచ్చింది పెళ్లి చేసుకో, జాబ్ వచ్చింది పెళ్లి చేసుకో. జీవితంలో ఎప్పుడూ వాళ్ళ మాట వినలేదు కదా, కనీసం ఇప్పుడైనా విందామని కాంప్రమైజ్ అయి ఒప్పుకుంటే హౌస్ లోను కార్ లోను ఈఎంఐలు పెళ్లి కోసం చేసిన అప్పులు ఆ 4 ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గర చేసిన అప్పులు ఇవన్నీ తీర్చుకుంటూ జీవితం ఎలాగోలా నెట్టుకొస్తుంటే ఇప్పుడు ఆ ఫేక్ సర్టిఫికెట్స్ వల్ల మళ్ళీ దొరికిపోయాం, జాబ్ పోతుందంటే నాకు చావటం తప్ప వేరే ఏదారు ఉంది శంకర్? చెప్పు, ఏం చేయమంటావు? హే జాన్, నువ్వేం దొరకవు, నేను చూసుకుంటాగా. నీకేమైందమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? చూడు శంకర్, 2 నా పెళ్ళి, నా జాబ్ గనక పోయిందనుకో నీ పేరు రా సురేష్ కుని చచ్చిపోతా. అంటే నువ్వు కూడా ఫేకేనా? శంకర్, ఇది మా సూసైడ్ నోట్, దానికి కారణం నువ్వే. ఇప్పుడే రాసిస్తున్నాం, మా జాబులు పోయాయంటే అది పక్కన పెట్టుకొని చచ్చిపోతాం, తర్వాత నీ ఇష్టం. అంటే మీరు కూడా ఫేకేనా? ఇంకెక్కడ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఎవరున్నారా? రే శంకరో, నువ్వన్నా ఒరిజినలేనా? నికార్స్ అయిన ఒరిజినల్ని, 15 స్కాచ్ అంత ఒరిజినల్. ఏమో, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు అదే డౌట్ కొడుతుంది. ఫ్రెండ్స్, నేను మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను, మీ జాబ్లు అది నాది గ్యారంటీ అని మాట ఇస్తున్నాను. మీరందరు నేను చెప్పినట్టు చేయించాలు. లెట్స్ స్టార్ట్ అవర్ ఆపరేషన్. ఏం ఆపరేషన్? వి సేవ్ అవర్ సెల్ఫ్. ఓ ఓకే. ఇటు మిషన్ ఇటు ఆపరేషన్, ఈ రెండింటి మధ్యలో నేను ఏమైపోతాను? గోవింద గోవింద. ఒరేయ్, నీ జాబ్కే దిక్కులేదు, నువ్వు ఆపరేషన్ చేసి వేరే వాళ్ళ జాబులు కాపాడుతావు. కొంపతి జాబ్ రాలేదనేటికి పిచ్చికి నెక్కిందేంటి? వాళ్ళు వాడి మాట్లాడుకుంటున్నాడు ఏంటో. ఇటేమో అమృత, ఇటేమో ఫ్రెండ్స్, వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా తేడా కొడితే నన్ను ఫుట్బాల్ ఆడేసుకుంటారు. కన్ఫర్మ్, ఈడికి పిచ్చి ఎక్కిపోయింది. ఒరే శంకరా, ఒరే శంకర్. నానా, సాంబార్ ఎలా ఉందిరా? సూపర్ నానా. ఇదొకసారి సాంబార్ ఒక చూడు.
నోరు మూసుకుని జరిగింది ఏంటి చెప్పరా? ఏం జరిగిందేంటి? ఏం జరిగింది ఆయన ఏం చెప్పాలి? పొద్దున 11 ఏదైనా కానీ లేవనోడివి, 7 గంటలకు లేచిపోతున్నావు. 3 రోజులైనా సరే స్నానం చేయనోడివి, రోజు చేసేస్తున్నావు. కొంచెం ఉప్పు తక్కువైనా సరే పెద్ద అర్ధాంతం చేసేవాడివి. ఏం తింటున్నావో, ఎంత తింటున్నావో, ఎలా తింటున్నావో తెలియకుండా తినేస్తున్నావు. ఇప్పుడు చెప్పరా ఇంతకీ ఏం జరిగింది? అమ్మో దొరికిపోయేలా ఉన్నా, ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. కష్టపడుతున్నా నాన్న, కష్టపడుతున్నా మాకోసం. నువ్వు ఇంకెన్నాళ్ళని కష్టపడతావు, అందుకే నేనే కష్టపడుతున్నా నాన్న. పొద్దున్నే లేచి ఆ రమేష్ సురేష్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నా నాన్న. ఎలాగైనా ఎలాగైనా జాబ్ కొట్టాలని ఫిక్స్ అయినా నాన్న, అందుకే. అవునారా? అవునన్న. మాకోసం ఇంత కష్టపడుతున్నావు నువ్వు? అవునన్న. అయినా నాకు ఏదో తేడా కొడుతుందిరా. జాబ్ కొట్టాక అప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం నాన్న. నేను వస్తా, బాయ్. రే చెయ్యి కొడుకుని రా. అమ్మో జస్ట్ మిస్, జాగ్రత్తగా ఉండాలి. రే శంకరో, నిన్నేదో ఆపరేషన్ అన్నావు, ఏం ప్లాన్ వేసావు? ప్లాన్లు గీన్లు ఏం లేవు, ఫ్లోలో ఎలా వస్తే అలా కవర్ చేసుకుని వెళ్ళిపోవడమే. శంకర్ బీ కేర్ఫుల్. నా పెళ్ళి కనుక ఆగిందనుకో, ఇది ఆగసి నేను చూసుకుంటా, అట్లాంటి చేయకు శంకర్. ఏంట్రా మీరు, ఏదో ఒకటి చేస్తాలే. శంకర్ ఏంట్రా మీ గోలా, నేను చూసుకుంటా అని చెప్పా కదా. ఆ కోడింగ్ నేను చూసుకుంటా అని చెప్పా కదా, మీరు జస్ట్ ఫ్రంట్ ఎండ్ చూసుకోండి. హాయ్ గాయ్స్. హాయ్ హాయ్ హాయ్. శంకర్ యూ ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. ఎస్ యూ ప్లీజ్ గో, వెల్కమ్. గుర్తు పెట్టుకో, జాగ్రత్త. ప్లీజ్ రా, మీకు దండం ఉండండి. అమదా. యా శంకర్, ప్లీజ్ సిట్. నంగల్ పారుకోల్ కలిసి అయ్యం, పట్యాల్ ఆరంభికలం. అవైపోయి ఎండు నంగల్ నినై కింగిరా. ఓ సారీ శంకర్, నీకు తమిళ్ రాదు కదా. మనం ఒక లిస్ట్ తయారు చేద్దాం పేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళ గురించి, ఓకేనా? శంకర్ శంకర్ శంకర్, వాట్ హ్యాపెన్? నువ్వు ఇందాకేమైనా తెలుగులో మాట్లాడవా? హా అవును. నీకు తెలుగు వచ్చా? ఆ వచ్చు. మరి ఇన్నాళ్ళు మాట్లాడలేదు? హో అదా, తమిళ్ సొంతూరు కాబట్టి అలా వచ్చేస్తుంది. ఇంత బాగా మాట్లాడుతున్నావు. అమ్మది తమిళ్, నాన్నది తెలుగు, సో 2 లాంగ్వేజెస్ బాగా వచ్చు. ఓ వామ్మో, కేర్ఫుల్గా ఉండాలి, ఎలాగో తెలుగు రాదని నోటుకు వచ్చినట్టు వాగలేదు. సో శంకర్, నీకెవరు ఫేక్ అనిపిస్తున్నారో చెప్పు. నాకెవరు ఫేక్ అనిపించట్లేదు, అందరూ వెల్ ఎక్స్పీరియన్స్ లానే ఉన్నారు. చూడు శంకర్, నాకు ఫేక్ అంటే అస్సలు నచ్చదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవాళ్ళంటే పీకల దంక కోపం, అండ్ ఐ డోంట్ టాలరేట్ దిస్. సో నీకెవరి మీద డౌట్ ఉంటే నాకు చెప్పు. అమ్మో నేనే ఫేక్ అని తెలిస్తే ఏమైపోద్దో. శంకర్ ఇక్కడ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ గణేష్ గారికి ఒక్కరికి ఉంది, వాడి పేరు చెప్పేద్దాం. నాకెవరు ఫేక్ అనిపించట్లేదు, అందరూ బాగానే వర్క్ చేస్తున్నారు, కానీ గణేష్ ఒక్కడే ఏ వర్క్ చేయడు, నాకెందుకో వాడు ఫేక్ అనిపిస్తుంది కదా. ఇంకెవరు అనుకుంటున్నావు? అమ్మో ఇంకెవరు పేరు చెప్పాలి? ముందు వీనికి అనుకుందాం, వీనికి అనుకుని ఫైర్ చేశాక అందరు భయపడిపోతారు, అప్పుడు వాళ్ళ ఫేసెస్ చూసి ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇరుక్కుం సరే. ఓ నాకు అర్థమైంది, ఇది కూడా కరెక్టే అన్నారు కదా. యా
ఇప్పుడే హెచ్ఆర్కి కాల్ చేసి గణేష్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేయమని చెప్తా. ఫేక్ అని తెలిసిందో క్లోజ్. ఓకే శంకర్, ఇక నువ్వు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ పని త్వరగా ఫినిష్ చేయి. ఓకే. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి? రే శంకరో, టీట్ తగొద్దాం పదా. నాకేం అక్కర్లేదు, మీరు వెళ్ళండి. మాకు కావాలి పద. చెప్పరా ఏం జరిగింది? నన్ను తీసేస్తున్నారా? అసలు ఏం జరిగిందో చెప్పరా. నన్ను తీసేస్తున్నారా? లోపలికి వెళ్ళి ఏం చేసావు? నన్ను తీసేస్తున్నారు కదా చెప్పు. ఆపండి, చెప్తా కదా. పైన పడి ఒకటే గోళ. మీలో ఫేక్ ఎవరు అనుకుంటున్నావు అని అడిగింది. అందరూ బాగానే వర్క్ చేస్తున్నారు, నాకెవరు ఫేక్ అనిపించట్లేదు అని చెప్పా. ఖచ్చితంగా మీలో ఎవరో ఫేక్ ఉన్నారని చెప్పింది. కానీ నేను, నాకెవరు అట్లా అనిపించట్లేదు, అందరూ బాగానే వర్క్ చేస్తున్నారని చెప్పా. థ్యాంక్ యూ. అబద్ధమాడుతున్నావు, దాస్తున్నావు, మొహమాట పడకుండా చెప్పు. నీ పేరు బయటికి రాకుండా నేను చూసుకుంటానన్నింది. ఇక తప్పట్లేదు కదా, ఎవరో పేరు చెప్పాలని గణేష్ పేరు చెప్పాను. రే, ఇన్ని రోజులు నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తావా? చంపేస్తా నిన్ను ఇవాళ, చంపేస్తా, చంపేస్తా నిన్ను ఇవాళ. అది కాదు మామా, అది కాదు మామా. తనంతా ఆవేశంగా మనలో ఫేక్ ఎవరో కనుక్కోమనింది. ఇక్కడ అందరిలో నువ్వు ఒక్కడే కదా ఒరిజినల్, అందుకే నీ పేరు చెప్పా. నువ్వు ఫేక్ ఒరిజినల్లో కనుక్కోవడానికి 1 వీక్ టైం పట్టుద్ది. అప్పట్లోపు మన వాళ్ళని ఎట్లా కాపాడాలో ప్లానే వచ్చు కదా, అందుకే ఇలా చేశా. మంచి ప్లాన్ చేసావు శంకర్. అవును, చాలా మంచి ప్లాన్ శంకర్. వెరీ గుడ్ ప్లాన్ శంకర్. ఏంట్రా మంచి ప్లాన్? నేను కూడా ఫేకే. మరి మొన్న క్యాంపస్ సెలెక్షన్ అన్నావు? అంటే మీరందరూ ఎలాగో ఫేక్ అని చెప్పి గొప్పగా ఉంటుందని అలా చెప్పారు. సారీ రా మామ, మనసులేం పెట్టుకోమాక. ప్లీజ్ రా మామ, ఎలాగే నువ్వే కాపాడాలన్నా. ప్లీజ్ రా, మనసులేం పెట్టుకోమాక. సరే, పాపం ఫీల్ అయినట్టు. ఇదేం పోయింది శంకర్? ఏంటో ఈ జీవితం ఇలా తయారైంది. చేస్తా, ఏదో ఒకటి చేస్తా. బాబయ్యా, ధర్మం బాబయ్యా. బ్రో నువ్వా? ఏమైంది బ్రో, సాడ్ అయిపోయినావు? హ్యాపీ డేస్ అయిపోయినాయా? ఏమైంది బ్రో? ఊకో ఊకో ఊకో, ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోదు. సరే పద, నీ బాధకు మార్గం ఉంది. నిజమా? పద. బెగ్గేష్. చెప్పు మచ్చా. స్టఫ్ లేకుండా తాగలేను మచ్చా. ఫుట్పాత్ మీద కూర్చొని నీ లగ్జరీలు అవసరమా నీకు? ఎక్కడుంది ఇది? దొరికింది. ఇందా, ఇదే ఈరోజు నీకు చికెన్ 65, మటన్ 45. ఎంజాయ్. షేర్స్. చేర్స్ మచ్చా. ఇప్పుడు చెప్పు ఏంటి మ్యాటరు?
ఏమవ్వడం ఏంటి మజ్జ, వాడేమో ఫేక్ అంటాడు, ఈమెమో ఫేక్ వద్దంటది. Many people are here with fake experience. I need your help to find them. నేను కూడా ఫేకే. మధ్యలో నా బుర్ర పలిగిపోతుంది రా అమ్మా. ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. వాడేమో కాపాడమంటాడు, ఈమెమో నా లవ్. మధ్యలో నేనేం చేయాలన్నా నాయన? అందుకే నేను ఇంజనీరింగ్ చేసి కూడా జాబులు చేయడంలా బ్లడ్ స్ట్రెస్ఫుల్. మచ్చా, నువ్వు ఇంజనీరింగ్ చేసావా? దాని తర్వాత ఎంబీఏ కూడా చేసానులాగానే అది పక్కన పెట్టు. నువ్వు కూడా నీ జాబ్ వదిలేసి నాతో వచ్చే మచ్చా, ఫుల్ ఇన్కమ్. ఫుల్ ఇన్కమా? ఎంత ఉంటుంది ఏంటి? నీ అకౌంట్లో ఎంత ఉంటుంది? అకౌంట్లో ఏంటి, ఆలోచించేంత ఉందా? 12 రూపాయలు. 12 రూపాయలా? 12 రూపాయలతో ఎలా బతుకుతున్నావురా? అది గుండెనా? ఆ గుండె బతకాలరా. అది మా మిడిల్ క్లాస్ వాడి స్టామినా లే బ్రో. కడుపు కాలుతున్నా, జేబులో చిల్లి గవ్వలేకపోయినా, ఫేస్ పైన కాన్ఫిడెన్స్ మాత్రం పోనివ్వా. నిన్ను చూస్తుంటే నాకు ధర్మం చేయాలనిపిస్తుంది. ఏంట్రా చేసాయి బ్రో, చేసాయి. ఓ 1 లక్ష 2 లక్షలు ఫోన్పేనా గూగుల్ పేనా చేసాయి. రే, నేను ధర్మం చేస్తా అన్నానరా, నా ఆస్తి దానం చేస్తా అని చెప్పలేదు. ఓ, నా అకౌంట్లో ఎంత ఉన్నాయో తెలుసా? ఎంత ఉన్నాయి? హే, 1 సెకండ్. ఒకసారి ఇది పట్టుకో. ఐఫోనా? ఇది HDFC కార్డ్, ఇందులో 11 లక్షలు ఉన్నాయి. ఇది SBI కార్డ్, ఇందులో 7 లక్షలు ఉన్నాయి. ఇది క్రెడిట్ కార్డ్, ఇందులో 10 లక్షల లిమిట్ ఉంది. అది ఇందులో 4 లక్షల లిమిట్ ఉంది. ఇది నా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్, 50 లక్షలు ఉంది. యువర్ రిచ్ మచ్చా. అందుకే మచ్చా, నువ్వు కూడా నాతో పాటు వచ్చాయి, నీకోసం నా పక్కన ప్లేస్ ఉంచుతా. ఆఫర్ టెంప్టింగ్ గానే ఉంది బ్రో. నా బిడ్డనే ఇంజనీరింగ్ చేస్తానే. ఒట్టి ఇంజనీర్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు తినరా నాన్న. ఈ జన్మలో కష్టం లేవయ్యా, ఆల్రెడీ ఒకటి అనుకున్నా, అమ్మా నాన్న చూసిన జాబే చేయాలి. నెక్స్ట్ జన్మలో చూద్దాం. చూడ్డానికి ఎదవలా కనపడతావు కానీ సెంటిమెంట్లు ఎక్కువే బ్రో నీకు. సరే, నాకు బెట్టేమైంది, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. ఎప్పుడైనా 1500 కావాలంటే కాల్ చేయి, ధర్మం చేసేస్తాను. ఐ లవ్ యూ మచ్ అమ్మ. ఓకే ఓకే, వస్తా మచ్చ. బై బై. ఈ లవ్ యూ ఏదో వెళ్ళి అమ్ముదాకు చెప్పి ఫేక్ సర్టిఫికేట్స్ నుంచి డైవర్ట్ చేయి. నువ్వు తన లవర్ అయితే ఆటోమేటిక్గా నిన్న జాబ్లో నుంచి పీకేయదు. థ్యాంక్ యూ సో మచ్ మచ్చ. డబ్బులు లేవురా? డబ్బులు లేవు కానీ టిఫిన్ బాక్స్ ఉంది, తింటావా? శంకర్. హా. థ్యాంక్స్ శంకర్, ఐ లైక్ యువర్ స్మైల్. నేను కదా ఏదో స్కెచెస్ లైన్ వేద్దాం అనుకుంది, ఆకేస్తుంది ఏంటి? థ్యాంక్స్. ఇద్దరు ఒకే లిఫ్ట్లో వచ్చారంటే మొన్నడు ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. ఇద్దరు ఒకే లిఫ్ట్లో వచ్చారేంటి? అది కోయిన్సిడెన్స్లే.
ఈ లవ్ యూ ఏదో వెళ్ళి అమ్ముదాకు చెప్పి ఫేక్ సర్టిఫికేట్స్ నుంచి డైవర్ట్ చేయి. నువ్వు తన లవర్ అయితే ఆటోమేటిక్గా నిన్ను జాబ్లో నుంచి పీకేయదు. మీ అందరి జాబులు మిగిలాలంటే నేను చెప్పినట్టు చేయాలి. దేనికైనా సిద్ధం, ఏం చేయాలో చెప్పు. అమ్ముతా నా లవ్లో పడేలా చేయాలి, దానికి మీరు హెల్ప్ చేయాలి. మా జాబులకి నీలోకి సంబంధం ఏంటి? వీడు మనల్ని వాడుకుంటున్నాడు జాన్. అబ్బా, చెప్పేది వినండ్రా, తను మిమ్మల్ని అందరినీ వెతికి తీసేసే మోడ్లో ఉంది. ఆ రివెంజ్ మోడ్లో నుంచి రొమాంటిక్ మోడ్లోకి డైవర్ట్ చేయాలి, అది నా ప్లాన్. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? 200%. ఓకే, ఇప్పుడు మేమేం చేయాలి? ఇంకా ఆలోచించలేదు, ఆలోచించాక చెప్తా. అప్పట్లో మీరు ప్రాజెక్ట్ పని చూడండి. అబ్బో, లంచ్ టైం అయిపోయింది, ఎవరు రావట్లేదు. ఏంటి నా వల్ల కాదు, ఆకలి వేసేస్తుంది. రే, లంచ్కి వెళ్దాం రండి. అవును, బాగా ఆకలి వేస్తుంది, వెళ్దాం పదండి. సరే కానివ్వండి. మీరు వెళ్ళండి, నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. ఏంట్రా ఆకలిగా లేకపోవటం ఏంటి? పదా, మూసుకుని పదా. చెప్తే వినవేంట్రా, ఆకలిగా లేదని చెప్పా కదా, మీరు వెళ్ళండి. సరే నీ ఇష్టం, మేము పోతాం, మాకు ఆకలి వేసేస్తుంది. నేను బాక్స్ తెచ్చుకోలేదు అండ్ నాకు బయట తినడం కూడా అలవాట్లేదు, సో నీ బాక్స్ షేర్ చేసుకోవచ్చా? అది నేను కూడా ఈరోజు బాక్స్ తెచ్చుకోలేదు. ఓ, అయితే ఈరోజు బయట తినాల్సిందే. పద, ఇద్దరం బయటికి వెళ్ళి తిందాం. వాట్? నథింగ్, లెట్స్ గో. హాయ్ సార్. హాయ్ మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. 2 బిర్యానీ 2 చికెన్ 65 2 చికెన్ చిల్లీ. నీకేం కావాలో చెప్పు. అదేం 2 చెప్పావుగా? అవన్నీ నాకు, నీకేం కావాలో ఆర్డర్ చెప్పు. 1 చికెన్ బిర్యానీ. యాక్చువల్లీ బయట ఫుడ్ ఎక్కువ తింటాను, నువ్వు నిజం చెప్తావో లేదో అని అలా అడిగాను. నిజమా? వాట్ నిజం? నువ్వు అబ్బాయికి బాక్స్ ఇచ్చావు కదా, పక్కనే కార్లో ఉన్నాను, అంతా చూశాను. ఐ లైక్ యూ శంకర్, అండ్ యూ హ్యావ్ ఎ కైండ్ హార్ట్, అండ్ ఐ లైక్ దాట్. వచ్చింది ఎస్కేప్. హలో, యా యా, ఐమ్ వర్కింగ్ ఆన్ ఇట్, యా యా, ఐల్ బి దేర్. బిల్ పే చేసేసావా? యా. అరే నేను చేసేవాడిని కదా. అరే కట్టేశాను కదా, కమ్ లెట్స్ గో. ఓకే అమ్మయ్యా. రే, అసలు ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుంది? హలో మాస్టర్,
మేమంతా చూసేసాం మీ నవ్వులు మాటలు. అసలు ఏం జరుగుతుందో చెప్పండి. ఓ అదా, యాక్చువల్లీ అంత జరిగిందా? నైస్. ఇంకే ఇలా అయితే లవ్లో పడేయటం ఈజీరా? అలా జరిగితే చాలా హ్యాపీ. ఇలానండి, నా గురించి ఎలాగో గుడ్ ఇంప్రెషన్ ఉంది కదా, దాన్ని ఇంకా కొంచెం పెంచండి. తన ముందు నా గురించి ఇంకా కొంచెం పొగడండి. దెబ్బకి నేను తోపు అయిపోవాలి. అంతేనా, ఇరగదీసేస్తా చూడు. శంకర్, అసలు ఎలారా నువ్వు ఇలా? రే, ఏం చేస్తున్నావురా? అరే, నిన్ను లేపుతున్నారా? కాసేపు గమ్మునుండు. అరే, డూ యు నో అబ్దుల్ కలాం? యా. డూ యు నో స్వామి వివేకానంద? యెస్. డూ యు నో రజనీకాంత్? ఆబ్వియస్లీ, బట్ వై ఆర్ యు ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్? వీళ్ళందరినీ కలిపి మిక్సీలో వేసి పరాపరా రుబ్బితే వచ్చేవాడరా ఈ శంకర్. అసలు ఎలారా నువ్వు ఇంత టాలెంటెడ్? మొన్నటికి మొన్న ఒక డౌట్ అడిగా జాన్, బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు అది బుర్రా బుక్క? బుక్ మొత్తం మైండ్లో ఎలా స్టోర్ చేసుకున్నారా? అంటే అది. అవును శంకర్, యూఆర్ సో టాలెంటెడ్. మొన్నటికి మొన్న పబ్జీలో చిన్న డౌట్ వస్తే, సారీ సారీ, డీబగ్గింగ్ గురించి అడిగితే అసలు నా ప్రోగ్రామ్లో బగ్సే లేకుండా చేసేసాడు. యూఆర్ సో టాలెంటెడ్ శంకర్. నాకే గనక లవర్ లేకపోతేనా, నిన్నే లవర్గా సెట్ చేసుకుని ఉండేదాన్ని. నిజంగా మొన్న మందుబాటు మ్యానుస్క్రిప్ట్ గురించి డౌట్ అడిగితే మన చరిత్ర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాట్ ఏ టాలెంట్ అయితే. మామ జాను, మందుకి మ్యానుస్క్రిప్ట్కి మన చరిత్రకి సంబంధం ఏంటి? ఏదో ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపో. అసలు తన మామూలు టాలెంటా? గైస్, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అందరు శంకర్కి భజన చేస్తున్నారు. మేము గుళ్ళో భజన చేసేది ఆ శంకరుడికైతే, తర్వాత ఈ శంకరకే అమ్ముతా. ఓ, భజన ఆపి పని చేస్తారా? కష్టపడి ప్లాన్ చేశాం. కొంచెం ఓవర్ చేసిన వర్కౌట్ అయినట్టు ఉంది. థ్యాంక్స్ ఆ గణేష. ఇప్పుడే ఉంది ఇన్ ఫ్రంట్, దేర్ ఇస్ మోర్ భజన ఫెస్టివల్. రే, ఈ ప్రోగ్రామ్ నాకు అర్థం కావట్లేదురా. ఆస్క్ శంకర్ రా, హీ విల్ ఎక్స్ప్లెయిన్. అరే, మా ఇంటి దగ్గర ఒకడు నన్ను నేర్పిస్తున్నాడు. శంకర్ కి చెప్పు, వీళ్ళు పచ్చడి ముక్కియా. తీసుకోండి తీసుకోండి, తీరుబాట్ల వద్దా. ఓకే ఓకే, కానీ కానీ అసలు శంకర్ పెడతాడు కాఫీ మస్తు ఉంటది. అరే, రండి రండి, తీసుకోండి తీసుకోండి, ఇదిగోండి ఇదిగోండి తీసుకోండి. ఓ, డెవలప్మెంట్ డెవలప్మెంట్. కానీ కానీ అరే మామా, మన హైదరాబాద్ చాలా డెవలప్ అయింది కదరా. అదంతా శంకర్ దయ్య. హలో, హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి శంకర్కి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఒకసారి ట్విట్టర్లో జర హైదరాబాద్ డెవలప్ చేయమని చెప్పి కేటీఆర్ ట్యాగ్ చేశాడు. ఆఫీస్ మొత్తం నీ పేరే భజన చేస్తున్నారు. అవునా? కేటీఆర్ అంటారు హైదరాబాద్ నీ వల్ల డెవలప్ అయిందంటారు, ఎవరో కిడ్స్ నీ వల్ల ఎగ్జామ్ పాస్ అయ్యారంట, ముక్కు పచ్చడి చేస్తావంట. అసలు ఎవరయ్యా నువ్వు? ఏదో వాళ్ళ అభిమానం. అభిమానం కాదది, పిచ్ అంటారు. వాటెవర్, ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? ఆల్రెడీ ఫినిష్డ్, మీకు మెయిల్ కూడా చేశాను, మీరు చూసి ఓకే అంటే అప్లోడ్ చేయడమే. ఇజ్ ఇట్? Good Shankar, it's perfect. You can send it. Okay, Amata. Shankar? Haan? Nijangane nuvu koncham gopavadlane unnavu. Huh?
శంకర్ మొహం వెలిగిపోతుంది. ఇంకెందుకు లేటు? ఇదే మంచి ఛాన్స్, వెళ్ళి ప్రపోజ్ చేసే. అంతే అంటావా? అంతే. ఇదిగో వాట్, హౌ డేర్ యూ టు ప్రపోజ్ మీ? డు యూ ఈవెన్ నో మీ? ఐ హేట్ లవ్ అండ్ లవ్ స్టోరీస్. ఇఫ్ యూ రిపీట్ దిస్ అగైన్ ఐ విల్ కిక్ యూ అవుట్ ఆఫ్ దిస్ ఆఫీస్. గెట్ అవుట్ ఆఫ్ హియర్. అమ్మో వాయో, ఎన్ని బీర్లు ఎన్ని చాక్లెట్లు, మొత్తం అన్ని బూడిదలో పోసినట్టే. నిన్ను నమ్మి నా శాలరీ మొత్తం ఖర్చు పెట్టా కదరా, అంతా వేస్ట్. అయినా అన్నిసార్లు కలిసి తిరిగారు కదరా, ఆ పిల్లకి ప్రేమ అంటే పడదని ఇప్పటిదాకా అర్థం కాలేదా నీకు? అన్నా నువ్వు కూడా చివరిగా నిజంగా తెలియలేదన్నా. అంతేలే, 30 ఇయర్స్ సింగిల్ గా ఉంటే నీకేం తెలిసిద్ది? సునీత నువ్వు కూడా? నేనే. అయినా నాకు 30 ఏళ్ళు ఏం లేవు. శంకర్ ముందు నుంచి సరే అయ్యింది, ఏదో అయ్యింది, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఇంకా మీరు చేసేదేం లే, అంతా నేనే చేయాలి. ముందు తనకు లవ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదో తెలుసుకోవాలి, తన ఒపీనియన్ మార్చాలి. బాబు నాయన, నాకు అంత టైం లేదు. ఆ హెచ్ఆర్ గడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ స్టార్ట్ చేసాడంట, ఇంక రేపో మాపో నేను ఫేక్ అని తెలిసిపోతే అంతే సంగతి. ఊరుకో ఊరుకో, ఏడవకు, నేను చూసుకుంటా కదా. ఓకేనా? What? Don't call me ever again. If you'll do it, I will definitely kill you. మళ్ళీ ఎవడు ప్రపోజ్ చేశాడేంటో, అంతలా అరుస్తోంది. నీకు సావే రరై, నీకు సావే. Yes, come in. Is everything okay? Oh. బయటకు వినపడిందా? Shit. Is everything okay? Yeah, I'm fine. Sure? Yeah, I'm sure. Okay. Shankar? Huh? Lunch ki బయటకు వెళ్దామా? Sure. హాయ్ సార్. హాయ్ మ్యామ్. వాట్ డూ యూ వాంట్? ఇవన్నీ మాకు ఆల్రెడీ తెలుసు. 2 చికెన్ బిర్యానీ, 2 చిల్లీ చికెన్, 2 ఫిష్ ఫ్రై, 1 మాంచో సూప్. అవన్నీ వద్దు, కాఫీ ఇస్ ఫైన్. సీరియస్లీ? యా, 3 బాగాలేదు, సో కాఫీ ఇస్ ఫైన్. ఓకే, 2 కాఫీ. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడమ్మత, పానీపూరిలో పానీ ఉంటుంది కానీ పులిహోరలో పులి ఉండదు. అర్థం కాలేదా? ఇది విను, మనం మార్నింగ్ డిన్నర్ చేయలేము, నైట్ బ్రేక్ఫాస్ట్ చేయలేము. వాట్? ఇది కూడా అర్థం కాలేదా? సరే, ఇప్పుడు జాగ్రత్తగా విను. మనం తిన్నది వామిటింగ్ చేసుకోవచ్చు కానీ వామిటింగ్ చేసుకున్న తినలేము. ఆర్ యు ఆల్రైట్ నౌ? అమ్మయ్యా, నవ్వేశావు. Such a gullies fellow you are. Thank you for lightening my mood. Sir, ippudu cheppandi em jarigindi? Sir, coffee. Thank you. Ante share chesukunte pain tagguddantaru, anduke adiga. Ibbandi unte it's fine. ఇది ఇంకా నాలోనే పెట్టుకొని ఎక్కువ ఫీల్ అవ్వలేను శంకర్. ఎవరో ఒకరికి చెప్తేనే కానీ నా పెయిన్ తగ్గదేమో. యాక్చువల్లీ ఇంత తక్కువ టైంలో నన్ను ఇంప్రెస్ చేసిన మొట్టమొదటి పర్సన్ నువ్వే. ఇప్పటివరకు ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళందరూ ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళే. నేను కావాలను, నా పొజిషన్ చూసు, నా శాలరీ చూసో, అలా ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళే.
బట్ నీలో మాత్రం ఎప్పుడు ఎటువంటి స్వార్థం కానీ ఫేక్నెస్ కానీ కనిపించలేదు. అందుకే చెప్పాలనుంది. యాక్చువల్లీ ఇందాక నేను ఫోన్లో మాట్లాడింది మా నాన్నతో. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్. ఎప్పుడూ మా గురించి పట్టించుకోలేదు. అమ్మొక్కతే కష్టపడి మమ్మల్ని పెంచింది. ఆయన ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి అప్పట్లో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు. కానీ కొన్ని సంవత్సరాలకి అది ఎన్క్వైరీలో తెలిసి జాబ్ పోయింది. అప్పటి నుండి ఆయన ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. మమ్మల్ని పట్టించుకోవడమే మానేశాడు. అందుకే నాకు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టేవాళ్ళన్నా అలా జాబ్ చేసేవాళ్ళన్నా పరమ అసహ్యం నాకు. అందుకే నా కంపెనీలో కానీ నా టీంలో కానీ ఒక్క ఫేక్ జాబ్ కూడా ఉండకూడదని చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాను. నీ బతుకు ఇలా తగలడుతుంది అనుకోలేదురా శంకర్. చెప్పు శంకర్, నేను చేసేది తప్ప? చెప్పు శంకర్, నేను చేసేది తప్ప? నో నో నో, యు ఆర్ రైట్. థ్యాంక్ యూ శంకర్, నన్ను అర్థం చేసుకున్నందుకు. మచ్చా, మచ్చా ఇదిగో తాగనరా. ఫుల్ బాటిల్ తాగినా ఎక్కనంత ఎక్కింది. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఏదో స్ట్రిక్ట్ టీమ్ లీడ్లా వచ్చి ఫేక్ వాళ్ళని తీసేస్తా అంటే ఏదో ఒకటి చేసి మార్చొచ్చు, కానీ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళని ఎట్టారా మార్చేది? అయిపోయింది, అంతా అయిపోయింది. ఓకే శంకర్, ఇది కాకపోతే ఇంకోటి. నో, కాదు, ఇదే, ఇదొక్కటే రాక రాకొచ్చింది, ఇదొక్కటే, వదులుకునే ప్రసక్తే లేదు. మరేం చేస్తావురా? తెలీదు మామా, ఇప్పటికైతే మందేస్తా. ఓకే. ఎలారా ఇలా? మామా, మనం మిడిల్ క్లాస్, పైగా ఇంజనీర్, మనకన్నా స్ట్రాంగ్ ఎవరు మామా? ఎంతే, ఎన్ని చూడలేదు ఇట్లాంటివి. ఇట్లాంటి వాటికి కూడా ఫీల్ అవుతామా? ఏంటే, ఏదో ఆ క్షణాన కొంచెం గుండె జల్లుమంటది అన్న. నెక్స్ట్ సెకండ్ దాన్ని వదిలేయాలా? వదిలేయాలా, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలో ఆలోచించాలా? అంతే, అది తెలియకపోతే ఇలా మందాగి ఊగాల. నువ్వు పెట్టరా మ్యూజిక్. ఓకే మామా. బా, మీరు గమ్మునుండండి. రాత్రంతా ఫ్రెండ్స్ దగ్గర జాబ్ కోసం చదువుకొని లేట్ అయి ఉంటుంది, కొంచెంసేపు పండుకునివ్వండి. ఈ మాత్రం నా ముఖం నా మీద ఎప్పుడైనా చూపించామంటే అడి తెల్లవార్లు చదువుకోలేదు, బాగా తాగుచ్చుంటాడు. సరే సర్లేండి, నా కొడుకు అలాంటి వాడేం కాదు, బంగారం. సర్లే కానీ ఈ కాఫీ వెళ్ళి వాడికి ఇచ్చిరండి, నేను వెళ్ళి బట్టలారేసి వస్తా. ఈ టైంలో అడికి ఇవ్వాల్సింది కాఫీ కాదు, మజ్జిగ ఇవ్వాలి. సర్లేండి. ఏయ్, చాలా లేట్ అయింది కానీ లే, బయటికి వెళ్ళి ఊరంతా తిరగాల కదా. వెళ్తాలే. ఇదిగో వెళ్ళే ముందు కాఫీ తాగేసి వెళ్ళు, పట్టుకో, జాగ్రత్త, అన్నీ పెట్టుకడే చేరేళ్ళు, బాలాదూరి తిరిగి వస్తాడు. మొన్న
ఎప్పుడో చెప్పాను కరెంటు బిల్ కట్టమని, కట్టారా? లేకపోతే వాడు వచ్చి కట్ చేసి వెళ్ళిపోతాడు. తాగేసమ్మా. ఏవండి బియ్యం అయిపోయాయి, వెళ్ళి ఒక బస్తా తీసుకురండి. వెళ్తాలేవే, కాసేపాకు, పని ఉంది నాకు. నేను అటే వెళ్తున్నా, నేను తీసుకొస్తాలే. సరే, ఎవరో ఒకరు తీసుకురండి. హాయ్ అన్న. హే, హాయ్ శంకర్, బాగున్నావా? బాగున్నా అన్న. ఒక రైస్ బ్యాగ్ ఇవ్వవా? ఒక రైస్ బ్యాగ్? టీ శంకర్కి. ఇంకా ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నావా? వెతుకుతున్నా అన్న. ఇంకా ఇంకా వెతుకుతున్నావా? సరే, ఇప్పుడు రాసుకోవాలి ఇది. ఆహా, లేదన్నా, కట్టేస్తా. కట్టేస్తావా? ఎంతైందన్నా మొత్తం? 18.30 శంకర్ టోటల్. అన్నా, 2 లిటిల్ హార్ట్స్ కూడా ఇవ్వవా? అలాగే. వస్తానా? బాయ్. అరే శంకరు, ఈ లిటిల్ హార్ట్స్ నా కోసమే తెచ్చావా? అవునమ్మా. థ్యాంక్స్ రా. చాలా బాగున్నాయిరా. అవునరా, నువ్వు ఉంటున్నావా? మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నావా? అమ్మా, ఈరోజు ఎక్కడికి పోను. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే. ఇదిగోనే మటన్ తీసుకొచ్చా. ఈరోజు ఎక్కడికి పోను, మంచిగా బిర్యానీ వండి పెట్టు, తిని పెడతా. ఓకేరా, కానీ నువ్వు ఆనియన్స్ కట్ చేసి ఇవ్వాలి. డన్. ఓకేనా? ఓకే, డన్. బాబా, మటన్ బిర్యానీలో నిన్ను కొట్టేవాడే లేడమ్మా. థ్యాంక్ యూ నాన్న. మీరు ఏమనుకున్నారన్న, పిల్లం అంటే మా పెళ్లి చూపులో కాఫీ తెచ్చిచ్చింది, అది తాగి ఓకే చేసేదాను, తెలుసా? నేను మాత్రం మీ నాన్న జుట్టు చూసి ఓకే చేశానరా. అబ్బో, మీ సరసాలు చాలు కానీ బిర్యానీ ఏమ్మా. ఇప్పుడు బాటిల్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగితే దొరికిపోతాను. వద్దులే, తర్వాత ఇద్దాం. శాలరీ పడింది, సండే వచ్చిందని ఫుల్ ఎంజాయ్ చేసావు. జాబ్ గురించి మనం పట్టించుకున్నావారా? ఇప్పుడు ఎలా? మామా, ఆ హెచ్ఆర్ గడు మొత్తం ఎంక్వైరీ చేస్తాడంట. కంపల్సరీ నాది ఫేక్ అని తెలిసిపోయి ఉంటుంది. నా జాబ్ కనుక పోవాలి, ఇక్కడే ఈ ఛార్జర్తో ఊరేసుకుని చచ్చిపోతా. అవును శంకర్, వాడి జాబ్ పోయిందనుకో, అది అక్కడితో ఆగదు, మెల్లగా అందరికీ చుట్టుకుంటుంది. ఎలాగైనా నువ్వే ఆపాలి. శంకర్, నా పెళ్ళి ఆగిందనుకో, సచ్చి దెయ్యమే వచ్చి మరీ నిన్ను చంపుతా. శంకరు, ఆపండిరా ప్లీజ్. తెలిసిపోయిందా? అయిపోయింది, అంతే అయిపోయింది, ఇంకేం లేదు. వస్తామం. రే రే గణేషు, వద్దురా, వద్దొద్దు, ఆగు. నేనే చూస్తున్నాడేంటి? శంకర్, కమ్ టు మై క్యాబిన్. ఓకే. మామా ప్లీజ్ రా. రే ఉండరా.
శంకర్, మనం అనుకున్నట్టే అయింది. ఆ గణేష్ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాడు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం చేద్దాం? మీ ఇష్టం. తీసేద్దాం. అంతేనా, వేరే ఆప్షన్ ఏం లేదా? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాడికి వేరే ఆప్షన్ ఏంటి? పదా. అమృత, షిట్. గణేష్, యు ఆర్ హ్యాపీ బర్త్డే గణేష్. నా బర్త్డేనా? కంగారు వాడికి ఇదంతా మనోట్స్ కిచెన్. ఓకే ఓకే, థ్యాంక్స్ రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. హ్యాపీ బర్త్డే గణేష్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు నువ్వు అన్ని మంచి వార్తలు వినాలి, ఎటువంటి చెడు వార్త వినకూడదు. హ్యాపీ బర్త్డే గణేష్. థ్యాంక్ యూ. నా బర్త్డే ఏంట్రా? అసలు నా బర్త్డే ఇంత చాటు ఎందుకు వచ్చింది? ఇదంతా శంకర్ గారి ప్లాన్. టైంకి సిగ్నల్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పాటికి నీ చేతిలో ఊస్టింగ్ ఆర్డర్స్ ఉండేవి. అంటే నేను ఫేక్ అని తెలిసిపోయిందా? నా జాబ్ పోయిందా? ప్రస్తుతానికి ఇంకా పోలేదు, కానీ ఇంకా రేపో మాపో మరి. ఓ జాను, అంత సింపుల్గా చెప్తావేంటి? నాది పోతే నీది మాత్రం ఉంటుందా ఏంటి? సరే చూద్దాం శంకర్ గారు ఏం చేస్తాడు. పదండ్రా. హాయ్ మ్యామ్, హ్యావ్ ఎ నైస్ కాఫీ. అబ్బా, ఏమైనా ముదా, ఎందుకు ఇలా ఉన్నావు? నీ మూడ్ లైట్ అప్ అవ్వడానికి నీ ఫేవరెట్ ఐటమ్ ఏంటిది? టటడాయ్. నీ ఫేవరెట్ డిష్ ఏంటిది? అది సాంబార్. సాంబార్ నా ఫేవరెట్ డిష్ అని నీకు చెప్పానా? చెన్నై సాంబార్ ట్విట్టర్లో ట్రెండింగ్, దీని గురించి వార్లే జరిగాయి. ఊరు చెన్నై అయితే సాంబార్ ఫేవరెట్ అవుతుందా? ఓ, నచ్చదా? సారీ. అమ్మయ్యా, నవ్వేశావు. నీ మూడ్ లైట్ అప్ అయింది, ఇప్పుడు చెప్పు ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు? ఇంకో బౌల్ సాంబార్ తీసుకురావాలా? ఏయ్, కొడతా నిన్ను. మరి మళ్ళీ డల్ అయిపోయావు, ఏం జరిగింది? ఈరోజు నా బర్త్డే. వావ్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మళ్ళీ ఏమైంది? గణేష్ బర్త్డే వల్ల నా బర్త్డే గుర్తుకొచ్చింది. 15 ఇయర్స్ అయింది బర్త్డే సెలబ్రేట్ చేసుకొని. అప్పట్లో డాడీ చాలా బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు, కానీ మమ్మీ డాడీ విడిపోయిన తర్వాత బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడమే మానేశా. మమ్మీ చాలాసార్లు గుర్తు చేస్తుంది అనుకో, బట్ నాకు ఇష్టం లేదు. ఇన్నేళ్లలో నా బర్త్డే ఎప్పుడు అన్నది కూడా మర్చిపోయాను నేను. ఐమ్ సారీ అమృత. హే, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? దట్స్ ఓకే, కమ్ లెట్స్ గో. హలో, చెప్పు శంకర్. ఒకసారి మీ హాస్టల్ కిందకి వస్తారా? వాట్, ఎందుకు? రండి చెప్తాను. నేను ఎక్కడ ఉంటే మీ హాస్టల్ కిందకి ఎందుకు రమ్మంటాను? కిందనే ఉన్నా, రండి. దయ్యం, దయ్యం. మీ హాస్టల్ బాల్కల్లో దయ్యం ఉంది, బాల్కల్లో ఉంది, చూడండి. వాట్, అది నేనే, జస్ట్ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా. ఓ, మీరా? కిందకి రండి. వస్తున్నా.
ఏం శంకర్ ఈ టైంలో ఇలా వచ్చావు? ఊరికే బోర్ కొట్టి సరదాగా వచ్చా. అవునా, నాకు చాలా పని ఉంది, బాయ్. అమ్మతా వన్ మినిట్. ఏంటి? అమ్మయ్యా పిలిచాడు. థ్యాంక్స్ రా బాబు, ఇంకొంచెం సేపు ఉంటే దోమల బ్లడ్ మొత్తం తాగేసేవి. వాట్ ఈస్ దిస్ శంకర్? నథింగ్, జస్ట్ ఎ స్మాల్ సర్ప్రైజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. యూఆర్ వెల్కమ్. హే గణేష్, ఈరోజు నీ బర్త్డే కదా, కమ్ లెట్స్ కట్ ద కేక్. మీరు కట్ చేయండి, వాడి కోసం స్పెషల్ కేక్ ఉంది. నా కోసం స్పెషల్ కేక్? లవ్ యూ మామా. థాంక్స్ మామా. ట్రూ ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హే గణేష్, కమ్ లెట్స్ కట్ యువర్ స్పెషల్ కేక్. వస్తున్నా వస్తున్నా. టట్టనా. ఏంట్రా, నీ గర్ల్ ఫ్రెండ్కి ఏమో కేకు, నాకేమో బొన్నా. నీ ఫేక్ బర్త్డేకి ఇదే ఎక్కువ కానీ మూసుకొని కట్ చేయి, లేకపోతే ఉన్న జాబ్ పోద్ది. థ్యాంక్స్ రా శంకర్, నాకు మలై పని అంటే చాలా ఇష్టమని దీన్నే కేక్గా కట్ చేపిస్తాను. యువర్ ట్రూ ఫ్రెండ్ మామా, యువర్ ట్రూ ఫ్రెండ్. ఎక్కువ లాకు, తెగిపోద్ది. ఇది అందరికి పెడితే సరిపోదు, నేనే తినేద్దానే. ఓకే, బై రా. రైట్, బై చలో. బై గైస్, థాంక్ యూ సో మచ్. బై జాన్. బై బై శంకర్. బై శంకర్. బై బై. బై అమృత. బై, టేక్ కేర్. ఓకే అమృత, నేను వెళ్ళనా. బై. బై అమృత. అమ్మాయి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? వెళ్ళమంటే వెళ్ళాలి కదా. కాదు, మట్టి బుర్రలా ఉన్నావు, వెళ్ళమంటే ఉండమని. అమ్మా మీకు వద్దండం, మీ అమ్మాయి లేదు తిన్నంగా చెప్పరా? మా మట్టి బుర్రలకు అసలుకే ఏం అర్థం కాదు, స్ట్రైట్గా చెప్పొచ్చుగా. అదే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లే, అది చెప్పినా అర్థం కాదు. కెన్ వి గో ఫర్ ఎ వాక్? యా. థ్యాంక్ యూ సో మచ్ శంకర్, 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈరోజు నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా. కాదు కాదు, నా బర్త్డే రోజు చాలా హ్యాపీగా ఉన్నా. మా నాన్న అప్పుడప్పుడు అంటుండేవాడు, నువ్వు పుట్టిందే 10 మందిని సంతోషంగా ఉంచడానికి రా అని. ఈ పొగడతలన్నీ నా కామనే, ఇంకేదైనా పొగడాలనుకుంటే పొగడొచ్చు, దైనమనుకోరు. ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడు ఈ హ్యాపీ మూమెంట్లో నిజాలు అవసరమా? అవన్నీ తలుచుకుంటే నేను ఏడ్ చేస్తా. వద్దొద్దు, కాసేపు ఓన్లీ అబద్ధాలు చెప్పుకుందాం. నిజాలంటే భయపడాలి కానీ అబద్ధాలు ఏముంది, చెప్పేసుకుందాం. అయితే ఫస్ట్ నువ్వే చెప్పు. మాదో పెద్ద రాయల్ ఫ్యామిలీ, మా ఇంట్లో 20 మంది పని వాళ్ళు ఉంటారు తెలుసా. నేను అడుగు కింద పెట్టక ముందే 10 మంది వచ్చి నాకు సేవలు చేస్తూ ఉంటారు. ఇకపోతే మా నాన్న మా రాయల్ ఫ్యామిలీకి పెద్ద పేరు తీసుకొచ్చినాయి. మా తాత ఆస్తిని 100 రెట్లు పెంచాడు తెలుసా మా నాన్న, అసలు నన్ను ఎప్పుడు తిట్లేదు. ఇకపోతే మా అమ్మ, నేనంటే చాలా కోపం, నేనంటే అసలు ఇష్టమే లేదు, నేను అడిగింది ఏది నాకు ఇవ్వదు. ఇక నాకు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏం లేవు, అస్సలు తాగను. మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నన్ను హే టీ టోట్లర్ అంటారు. అంటే నువ్వు పచ్చి తాగుబోతు అన్నమాట. చిచిచిచి, అలా అర్థమైందా? ఇప్పుడు మీ గురించి చెప్పండి. అమ్మ నాన్నది అరేంజ్డ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? వాళ్ళిద్దరూ పెళ్ళయ్యాక చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, అసలు గొడవలే అయ్యేవి కావు. ఎప్పుడు ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వాళ్ళని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. వాళ్ళెప్పుడు నాతోనే ఉండేవాళ్ళు, నా కోసమే ఉండేవాళ్ళు. అసలు నేను మా ఇంట్లో ఒక్కసారి కూడా గొడవ చూడలేదు తెలుసా. నన్ను మా నాన్నైతే నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ప్రతిసారి మా నాన్న నా బర్త్డే
చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు తెలుసా. మా అమ్మ నాన్నల మధ్య ఉన్న ప్రేమను చూసి ఒక్కసారి వీళ్ళు గొడవ పడితే చూడాలనుకునేదాన్ని. ఇప్పటికీ మా నాన్న రోజు నాకు కాల్ చేస్తుంటారు తెలుసా. ఎవ్రీ బర్త్డేకి నా కోసం ఏదో ఒక గిఫ్ట్ ఇస్తుంటారు. అందుకే నా లైఫ్ అంతా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా జీవితంలో అసలు నాకు బాధ అంటే ఏంటో తెలీదు. ఐమ్ సారీ అమృత. అలా హ్యాపీగా ఉన్న నా లైఫ్లోకి శంకర్ అనే వేస్ట్ ఫెలో ఒకడు వచ్చాడు. ఎప్పుడు నవ్వే నన్ను ఏడిపిస్తూ ఉన్నాడు. ఇది అబద్ధమా నిజమా? ఇందులో వేస్ట్ ఫెలో ఒకటి నిజం, మిగతా అదంతా అబద్ధం. బట్ సీరియస్లీ శంకర్, యూ మేడ్ మీ లవ్, యూ మేడ్ మీ ఫీల్ స్పెషల్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాను కదా, నేను పుట్టిందే 10 మందికి సంతోషాన్ని పంచడానికి. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా? ఏంటి మాటలో పడి మనం 10 కిలోమీటర్లు వచ్చేసినట్టున్నాం. పద, నేను మీ హాస్టల్ దగ్గర దింపి నేను వెళ్తా. క్లయింట్కి సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్లో మిస్టేక్ ఉందంట, క్లయింట్ కంప్లైంట్ చేశాడు. మిస్టేకా? అదేంటి, సునీత నీకు ఆల్రెడీ చెప్పా కదా టెస్ట్ చేసి పంపించమని. అవును శంకర్, కానీ బై మిస్టేక్లో నేను క్లయింట్కి సెండ్ చేసేసా. షిట్. జాన్, కెన్ ఐ యూజ్ ఇట్? చూసుకోవాలిగా సునీత. సారీ శంకర్. సరే నేను మాట్లాడతలే. లేదు శంకర్, క్లయింట్ ఆల్రెడీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేద్దామన్నాడు. కంపెనీకి పెద్ద లాస్. శంకర్, కమ్ ఇన్సైడ్. యా. శంకర్, ఎవ్రీవన్ ఇస్ రాంగ్ హియర్. క్లయింట్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం అనేది చాలా పెద్ద థింగ్. అసలు ప్రాజెక్ట్ టెస్ట్ చేయకుండా క్లయింట్కి ఎలా పంపిస్తారు? డోంట్ యు నో ద బేసిక్స్? ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ ఫేక్ హియర్. అందరి మీద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వేయిస్తున్నాను. ఐ నో యుర్ నాట్ ఫేక్ అని, బట్ టోటల్ టీమ్ కాబట్టి నీ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేస్తారు. దట్స్ నార్మల్. బట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో విల్ ఫేక్ అని తెలియాలి. నెక్స్ట్ సెకండ్ వీళ్ళకి ఏ కంపెనీలో కూడా జాబ్ రాకుండా చేస్తా. సారీ శంకర్, నా వల్ల టీం మొత్తం రిస్క్లో పడింది. ప్లీజ్ మీరంతా నన్ను క్షమించండి. ఐ డిడ్ ఏ బిగ్ మిస్టేక్. నేను రిజైన్ చేసేస్తా, అప్పుడైనా మీ అందరి మీద బ్యాక్గ్రౌండ్ చెక్ ఆగుతుంది కదా. సారీ గైస్. సునీత ఆగు. క్లయింట్కి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇంకెంత టైం ఉంది? 3 డేస్లో మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలి శంకర్. ఇప్పుడు మన ముందున్నది ఒకటే మార్గం, ఈ 3 డేస్లో ప్రాజెక్ట్ ఫినిష్ చేసి క్లయింట్కి సెండ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నావు శంకర్, ఇట్స్ ఇంపాసిబుల్. 1 మంత్ వర్క్ అది, 3 డేస్లో ఎలా కంప్లీట్ అవుద్ది? ఐ నో జాన్, బట్ మనకు వేరే ఆప్షన్ ఉందా? జాబులు పోయి ఏ కంపెనీలో జాబ్ రాని కండక్ట్ సర్టిఫికేట్తో లైఫ్ లాంగ్ సఫర్ అవుదామా, లేదా ఈ 3 డేస్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి మన లైఫ్ పరువు జాబ్ కాపాడుకుందామా? మామా, మరి నేను ఎలా చేయగలనురా? రేయ్, 4 ఇయర్స్గా జాబ్ చేస్తున్నావు, ఎందుకురా అంత నెగ్లిజెన్సీ? శాలరీ తీసుకుంటున్నావుగా, వర్క్ చేయడానికి ఏంటి? చూడు గణేష్, మనకు అన్నం పెట్టే ఏ పనిని నెగ్లెక్ట్ చేయకూడదు. మాతో కూర్చో, పని నేర్చుకో, చెప్పిన పని చేయి చాలు.
3 డేస్లో ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తున్నాం. పోయిన క్లయింట్ మళ్ళీ తిరిగి రావాలి. శంకర్, కమ్ ఇన్సైడ్. ఇప్పుడు వస్తా. వాట్స్ హ్యాపెనింగ్ శంకర్? అముత, అది నా టీమ్ అండ్ ఇట్స్ ఎ వెరీ స్మాల్ మిస్టేక్. అంత మాత్రానికి క్లయింట్ ప్రాజెక్ట్ తీసుకెళ్ళిపోతానంటే వెళ్ళనిస్తామా? మేమేంటో ప్రూవ్ చేసుకోవాలి కదా. అండ్ నా టీం మీద నాకు నమ్మకం ఉంది. ఏం మాట్లాడుతున్నావు శంకర్? టోటల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫైల్స్ విత్ అగ్రిమెంట్స్ 3 డేస్లో వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అవి కలెక్ట్ చేయడానికే 3 డేస్ పడుతుంది. అలాంటిది నువ్వు టోటల్ ప్రాజెక్ట్ ని 3 డేస్లో చేస్తా అంటున్నావు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అముత, బిలీవ్ మీ, క్లయింట్ ప్రాజెక్ట్ తీసుకెళ్లిపోకుండా చూసుకునే బాధ్యత నాది. అలా జరుగుతుందని గ్యారంటీ ఏంటి? నాకు నమ్మకం లేదు. అయినా బ్లేమ్ ఎవరు తీసుకుంటారు? ఒకవేళ ఈ 3 డేస్లో మేము ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేకపోతే నేను జాబ్ రిజైన్ చేసి టోటల్ మిస్టేక్ నా మీద వేసుకొని వెళ్ళిపోతాను. అంతేగాని నా టీంకి మాత్రం ఏం అవ్వనివ్వను. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఓకే శంకర్, నాకిష్టం లేదు, బట్ యో విష్. ఒకవేళ 3 డేస్లో ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వలేదనుకో, నీ జాబ్కి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఓకే అమృత, థ్యాంక్స్. శంకర్, 6 కల్లా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ఇంకా 3 అవర్సే ఉంది. టెస్ట్ రన్ చేయాలి, వేరే టీం వాళ్ళు చేయాలి. వాళ్ళేమో మనకు సపోర్ట్ చేయడానికి రెడీగా లేరు. ఇప్పుడు ఎలా? గైస్, నేను హెల్ప్ చేయొచ్చా? షూర్, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అముత. ఓకే, ఇప్పుడు నేను క్లయింట్కి మెయిల్ చేసేస్తాను. ఓకే.
Hi, Mark. I told you to handle the entire project, but you finished the whole project. Why? Hi, Mark. We don't disappoint our clients. Yes, we did a mistake. But it's not worth to cancel the whole project. So we took it as a challenge and we did it for you. Actually, I was very disappointed, but you made me realize my mistake too. It's impossible to finish the project in such a short time. How did you do it? My team is a gem, Mark. Nice working with your team, Amuda. I'm good now and I'm taking back my words. Also, I'm planning to give you all my future projects. Oh, that's great news. Thank you. Thank you so much, Mark. It means a lot. All the best, Amuda. Thank you. Thank you so much, Mark. Guys, this project is going to stay with us. And he's going to give all of his projects to us. That's a great news. శంకర్, నీలాంటోడు ఒకడు ఉండాలి రా. వి డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అరే నాదేముంది? లేదురా, యువర్ ద రీజన్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రా మామ. థ్యాంక్ యూ శంకర్. ఏంటన్నా నువ్వు కూడా? నువ్వు తోపురా అమృత. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ మినిట్లో వచ్చి యూ సేవ్డ్ అస్. శంకర్ గారు ఇంత కష్టపడుతుంటే మేము కొంచెమన్నా సాయం చేయాలిగా. సో గైస్, ఈరోజు టీమ్ అందరికీ లీవ్. హ్యాపీగా ఇంటికి వెళ్ళి నిద్రపోండి. థ్యాంక్ యూ అమ్మా. రేపటి నుండి ఎలాగో మిమ్మల్ని వదలను. ఎక్కడి నుంచి వస్తారా? ఇంగ్లీష్ రాదు, ఏం రాదు, మీకు కార్పొరేట్ లో జాబ్లు ఏంటి? చూడమ్మా, ఇంజనీరింగ్ లో ఇంత తక్కువ పర్సంటేజ్ ఉంది, కట్ ఆఫ్ లో సెలెక్ట్ అవ్వలేదు. ఇంజనీరింగ్ తర్వాత ఎన్ని ఇయర్స్ గ్యాపా? మా కంపెనీకి నువ్వు ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదయ్యా. నీలాంటోడు ఒకడు ఉండాలి రా. వి డిడ్ ఇట్ బికాజ్ ఆఫ్ యూ. థాంక్స్ రా మామ. నువ్వు తోపురా. ఏంటి బాసు, అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నావు? అర్రే ఫేస్ ఏంటి బాసు, వెలిగిపోతుంది? ఏ ఏంటి బాసు, ఏమైంది? ఈరోజు చాలా మంచి రోజు బిగ్గేష్. మంచిది రాజా. అప్పుడప్పుడు నాకు నా మీదే డౌట్ వచ్చేది, అసలు నేను దేనికి పనికిరానేమోనని. కానీ ఈరోజు ప్రాజెక్ట్ మొత్తం నా వల్ల నిలబడిందంటే నమ్మలేకపోతున్నా. అందరు వచ్చి నన్ను కంగ్రాచులేట్ చెప్తుంటే ఏదో తెలియని ఫీలింగ్. ఈ 4 ఇయర్స్ నేను జాబ్ కోసం పడ్డ కష్టాలు, ఇలా అసలు ఏం జరగనట్టు, అసలు ఏ ప్రాబ్లం ఫేస్ చేయనట్టుండే తెలుసా? అందుకే ఈరోజు కొత్తగా ఉంది. మరి ఇంత మంచి రోజైనా ధర్మం చేయ బాబయ్యా. నువ్వు నా ఫ్రెండ్వి మామా, నీకు ధర్మం ఏంటి? ఏ అవసరం ఉన్నా ఒక్క కాల్ కొట్టు. థ్యాంక్ యూ మామా. ఐ లవ్ యూ రా. సరే మందేద్దామా? ఈ టైంలో మంది ఎక్కడ దొరుకుతుంది? పెగ్గేయాలండి, ఎక్కడికి వెళ్ళాలా? మన దగ్గర ఇప్పుడు స్టాక్ ఉంటుంది మామా. అవునా? Cheers. ఇంత హ్యాపీ డేలో కూడా ఎక్కడో బాధ ఉంది మామా. ఇంకా బాధేంది మామా? లవ్ రా. ఏమైంది, అమ్మాయికి కూడా ఓకే కదా? అమృతకి నేనంటే ఇష్టమని తెలుస్తూనే ఉంది. కానీ నేను ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాబ్ కొట్టానని తెలిస్తే నన్ను అస్సలు క్షమించదురా. అసలే తనకు సాడ్ బ్యాక్ స్టోరీ కూడా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? చేసేదేం లే. అమ్మాయికి నిజం తెలిసిందనుకో, నా లవ్ జాబ్ అన్నీ ఆసామే. Thank you.
శంకర్, కెన్ యూ ప్లీజ్ కమ్ ఇన్సైడ్? షూర్. శంకర్, నేను అలా వీట సుట్టుమా. ఎంగ ఎరిగి తమిస్ పడం. జీవి ప్రకాష్ అనిరుద్ధ్ మాలం తెలుగు. మీరు మాట్లాడిన తమిళ్ కూడా అలానే ఉంది. సారీ శంకర్, రేపు ఫ్రీ ఉన్నావా నువ్వు? మీరు ఏ వర్క్ ఇవ్వకపోతే ఫ్రీనే. సరే, రేపు బయట కలుద్దాం. మమ్మీ చెన్నై నుండి వస్తున్నారు, నిన్ను మీట్ అవ్వాలి అని అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. మీ మమ్మీ నన్ను కలవడం ఏంటి? ముందు మీట్ అవ్వు, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. ఓకే, యూ కెన్ గో నౌ. వాళ్ళమ్మ నన్ను కలవడం ఏంటి? అసలు నన్ను ఎందుకు కలుస్తా అన్నది ఏంటో. శంకర్, ఏమైంది? ఏమైందిరా? ఏమేం చెప్పు. వాళ్ళమ్మ రేపు చెన్నై నుంచి వస్తుందంట, నన్ను కలుస్తుందంట. వాళ్ళమ్మ నన్ను కలవడం ఏంటి? నీది నిజంగా మట్టిబురేరా. అముద నిన్ను ఇష్టపడుతుంది, రేపు వాళ్ళ అమ్మకు చూపిస్తుంది, అంతే. నిజమా? ఇక్కడ సర్వస్ ఇంటర్వ్యూ జరగట్లేదమ్మా. ఓడి అమ్మా, ఇప్పుడు నన్ను చూసి వెయిటర్ అనుకుంటుందా? కస్టమర్. ఓ సారీ సార్, 5 మినిట్స్. ఏం కావాలి సార్? యాక్చువల్లీ వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వచ్చినాక ఇద్దరం కలిసి ఆర్డర్ ఇస్తాం. ఓకే, వాళ్ళు వచ్చేంతవరకు ఏమన్నా? వచ్చేస్తారయ్యా 5 మినిట్స్లో, ఇద్దరం కలిసి ఇస్తాం. ఓకే సార్. ఈ 5 మినిట్స్కి ఏమన్నా? వదిలేలా లేడుగా. ఏముంది మీ హోటల్లో? మెనూలో చూసి చెప్పండి సార్. నాకు చదవడం రాదు, నువ్వు చదివి చెప్పు. కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ, క్యాప్చినో అండ్. క్యాప్చినో అంటే ఏంటి? ఇట్స్ అ కాఫీ సార్. కాఫీ ఎలా చేస్తారు? అంటే నాకు కొన్ని ఐటమ్స్ అంటే ఎలర్జీ, ఎలా చేస్తారో చెప్తావా? అర్థమైంది సార్. వాళ్ళు వచ్చిన తర్వాత మీరు తీసుకోండి, నేను వెయిట్ చేస్తాను. గుడ్, వెళ్ళు. ఓకే సార్. నాతోనే కథలా? హాయ్ అండి, ఎప్పుడు ఇరికింగ? ఓ, తమిళ తెలియమా? అమ్మయ్య వచ్చారు సార్. మేడం వచ్చారుగా, ఎప్పుడైనా తీసుకుంటారా? ఒక కాఫీ. శంకర్, యూ? కాఫీ, 2 కాఫీ. థ్యాంక్ యూ సార్. వీటిలో ఎల్లారం నల్ల వరకలా? ఓ, ఇంట్లో అందరు బాగున్నారన్న కదా. ఎల్లారం గుడ్, గుడ్ ఆంటీ. బట్ తమిళ్ తెలియదు, ఓన్లీ ఎప్పుడు ఇరికింగ్ మాత్రం తెలియం. మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే కంఫర్టబుల్, తెలుగులో మాట్లాడితే ఇంకా కంఫర్టబుల్. శంకర్, యు ఆర్ ఫనీ. తెలుగులోనే మాట్లాడదాం. థ్యాంక్ యూ. నాకెందుకు అండి థ్యాంక్స్? నీకు కాదు, అతనికి. ఓ, యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరు నన్ను చాలా ఫన్నీ అంటారు తెలుసా. నేను వేసిన జోకులకి గంటలు గంటలు పడి పడి నవ్వుతారు. శంకర్, నువ్వే కాదు, నేను కూడా ఫన్నీయే. అమ్మో, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి భయపడిపోయాను. యు సో కూల్. కానీ మీ కూతురు ఎందుకండి ఎప్పుడు మంచి ఫేస్ పెట్టుకుని ఉంటుంది? కదా, నేను కూడా తనకు అదే చెప్తాను, ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఉంటావు, కొంచెం కూల్గా ఉండొచ్చు కదా అని. నేను కూడా చాలాసార్లు చెప్పానండి, విననే వినదు, ఉండి ఘట్టం. అవును శంకర్, సేమ్ ఫీలింగ్. అమ్మా, నన్ను తిట్టింది చాలు, ముందు నువ్వు వెళ్ళిన పని కానివ్వు. సరే, నువ్వు ఫోన్ పెట్టే. శంకర్, నేను నిన్ను 3 క్వశ్చన్స్ అడుగుతాను, స్ట్రైట్గా సమాధానం చెప్పు. ఓకే అండి. అమ్మ అంటే? అడ్జస్ట్ అయ్యేది. మరి నాన్న అంటే? లెక్కలేసుకునేవాడు. ఏం మాట్లాడుతున్నావు శంకర్? ఐ డెంట్ గెట్ యూ.
అమ్మ అడ్జస్ట్ అయ్యేది. అడ్జస్ట్ అయ్యే వ్యక్తి అంటే ఏమీ తెలియని వాళ్ళు అడ్జస్ట్ అవుతారేమో అనుకుంటారు, కానీ అడ్జస్ట్ అవ్వాలంటే చాలా మెచ్యూరిటీ అవసరం. అమ్మ ఇంట్లోనే ఉంటుంది, ఇల్లు క్లీన్ చేస్తుంది, వంట వండుతుంది, అమ్మకేం తెలుసులే అనుకుంటాం, కానీ సముద్రం ఎంత లోతో అమ్మ ప్రేమ కూడా అంతే లోతు. తాగొచ్చిన భర్త ఒకరికి, అవమానించే అత్త ఒకరికి, ఆడిపోసుకునే ఆడపడుచులు, తోడికోడలు కొంతమంది, ఇలా చూసుకుంటే ఎన్నో, అన్నీ చూడ్డానికి బాగానే ఉన్నాయనిపిస్తుంది, కానీ అలా బాగానే కనిపించడానికి సర్దుకుపోవడం ఒకటే కారణం. అది ఏమి చేయలేక సర్దుకుపోవడం కాదు, అమ్మ అనే పదం నుండి దూరం వెళ్ళడం ఇష్టం లేక అన్నీ తెలిసి అన్నీ భరించింది. అంటే అత్తలది ఆడబర్చిలదే తప్పంటావు? లేదు, వాళ్ళు కూడా అమ్మలే, వాళ్ళు కూడా అన్నీ చూసి భరించిన వాళ్ళే. మరి నాన్నంటే లెక్కలేసేవాడన్నావు? మగాడి జీవితం 25 ఏళ్ల తర్వాతనే మొదలవుతుంది, అప్పటి వరకు అమ్మ చాటునే పెరుగుతాడు. స్కూల్లో కాలేజ్లో నాన్న డబ్బులు లెక్క లేకుండా ఖర్చు పెట్టుంటాడు, కానీ లైఫ్లో తన మొదటి శాలరీ అందుకున్న రోజే రియాలిటీని చూడడం మొదలు పెడతాడు. నాన్న చేసిన అప్పులు తీర్చాలి, అమ్మకి నగలు చేయించాలి, ఆ తర్వాత పెళ్ళి, పెళ్ళం, పిల్లలు, బాగోగులు చూసుకోవాలి. ప్రతిదీ లెక్కే, ప్రతిదీ అవసరమే. అలా అని పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న తనని ఏ లోటు లేకుండా పెంచాడు కాబట్టి. సో అలా లెక్కలేసుకుంటూ, లెక్క లేకుండా కష్టపడుతూ తన అవసరాలని తగ్గించుకునేవాడే నాన్న. వినగానే ఏంటి అనిపించినా నీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. లైఫ్ని నువ్వు చూసే యాంగిల్ ఇంకా బాగుంది శంకర్. ఫైనల్లీ భార్య అంటే సగం, కొంచెం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అమ్మ అంతలా అడ్జస్ట్ అవుతుందంటే ఎంతో అంత నాన్న సపోర్ట్ ఉండడం వల్లే. అన్ని క్యాల్కులేషన్స్తో, అన్ని బాధ్యతలతో నాన్న ఇంకా ముందుకు నడుస్తున్నాడంటే ఎక్కడో చోట అమ్మ సపోర్ట్ వల్లే. ఒక రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి, ఒక కుటుంబం అనే పెద్ద షిప్ని ఒడ్డుకు చేర్చడానికి కష్టపడే ఇద్దరు క్యాప్టెన్సే అమ్మ నాన్న. అందుకే భార్య అంటే భర్తలో సగం, భర్త అంటే భార్యలో సగం. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది శంకర్. మరి ఇంత అడ్జస్ట్ అవుతూ, ఇన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకుంటూ కుటుంబం కోసం అంత కష్టపడడం అవసరమా? అసలు పెళ్ళి చేసుకోకుండా హ్యాపీగా లైఫ్ గడిపేయచ్చు కదా. మీ యూత్ అంతా ఇప్పుడు అలానే అనుకుంటుంది కదా, అసలు ఈ పెళ్ళి గిల్లి అవసరమంటావా? మీరు చెప్పింది నిజమే ఆంటీ, ఈ జనరేషన్ వాళ్ళం అందరం ఆల్మోస్ట్ ఇదే ఆలోచిస్తున్నాం. మేబీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కావచ్చు, చూసే సిచ్యువేషన్ వల్ల కావచ్చు, లేదా ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, అందరం ఆల్మోస్ట్ ఇదే ఆలోచనలో ఉన్నాం. కానీ అడ్జస్ట్ అవ్వడంలో ఉన్న ఆనందం, బాధ్యతలో ఉన్న బంధం, వీళ్ళు నా వాళ్ళు, నా కోసం ఉన్నవాళ్ళు, నన్ను నమ్మి ఉన్నవాళ్ళు, నేను గెలిస్తే ఆనందిస్తారు, ఓడిపోతే ఎంకరేజ్ చేస్తారు అనే ధైర్యం, ఇవన్నేం లేకపోతే లైఫ్ బోర్ కొట్టేస్తుంది ఆంటీ. జీవితం మనం ఎంతొద్దనుకున్నా అన్ని రుచులు చూపిస్తుంది, ఉగాది పచ్చడిలాగా. ఆది మానవుల నుండి ఈ రోజు వరకు కుటుంబం అనే వ్యవస్థ ఫామ్ అవ్వడానికి ఎన్ని మార్పులు చేసుంటారు, స్ట్రాంగ్ రిలేషన్ అని, బాధ్యతలోని ఎంత చక్కగా తీర్చిదిద్దారు. దీన్ని మనం మనకున్న మిడిమిడి జ్ఞానంతో 4 కొటేషన్లు చదివి, 4 సిచ్యువేషన్లు చూసి పెళ్ళనే వ్యవస్థే తప్ప అనుకుని వదిలేకూడదు కదా ఆంటీ. ఓకే శంకర్, నైస్ మీటింగ్ యూ. బాయ్. నైస్ మీటింగ్ టు యూ ఆంటీ. బట్ ఇవన్నీ మీరు నన్ను ఎందుకు అడిగారు? అసలు మీరు నన్ను ఎందుకు కలిశారు? అవాళ్ళు ఉన్నతం కొల్వాల్. అమృత విల్ టెల్ యూ. మట్టి బురరా నువ్వు, ఇన్ని తెలుసు కానీ అమ్మాయి మా అమ్మని కలువ అంటే ఏంటో మాత్రం తెలీదు. అంటే తెలుసా ఆంటీ, కానీ మీరు చెప్తే బాగుంటుందని. దొంగరా. సరే మరి ఉంటాను. వెయిటర్ సార్. బిల్ సార్. చేంజ్ తీసుకో సార్. ఎంజాయ్. థ్యాంక్ యూ సార్.
ఏమైంది జాన్? శంకర్ అది. శంకర్ కమ్ ఇన్ సైడ్. యా కమింగ్. కంగ్రాచులేషన్స్ శంకర్, నీ జాబ్, నీ టీంలో వాళ్ళ జాబ్ ఫుల్ సేఫ్. ఆల్ ది బెస్ట్. నాకు ఒక ఫేవర్ చేస్తావా? లైఫ్లో ఎప్పుడూ నాకు కనిపించకు. ఏమైంది జాన్? ఏం జరుగుతుంది అసలు? అముదా రిజైన్ చేసి వెళ్ళిపోయింది శంకర్. వాట్? మన జాబులు ఫేక్ అని అముదాకి తెలిసిపోయిందిరా. నువ్వు కూడా ఫేకా? నిన్ను ఫైర్ చేయలేక, అలానే ఫేస్ చేయలేక తనే రిజైన్ చేసి వెళ్ళిపోయింది. జాన్, మనందరి కథ ఒకటే. మన దేశంలో వేల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, కానీ వందలో కూడా మంచి లేవు. మిడిల్ క్లాస్ బతుకుల ఆశల ఊగిసలాటలో పక్కింటోడి కొడుకో కూతురో కంపారిజన్తో గొప్పలకు పోయి అప్పులు చేసి చదివిన ఇంజనీరింగ్ చదువు. సరే, వ్యవస్థ అలా ఉంది. మనం బాగున్నామా అంటే ఏం చేయాలో తెలియంతనం. ఎవరేం చెప్తే అదే కరెక్ట్ అని ఫాలో అయిపోతాం. అప్పుడే వచ్చిన వయసు, చదువు తప్ప అన్నీ కావాలి. ఎప్పుడన్నా చదివామా? సప్లీలు, బ్యాక్లాగ్లు, వన్ నైట్ స్టడీలు, ఇవన్నీ తెలుసుకునే లోపే నాలుగేళ్ళు అయిపోయాయి. దేనికి పనికిరాని పర్సంటేజ్తో ఇంజనీరింగ్ డిగ్రీ చేతుల్లో, ఏమీ తెలియని ఎంటి బుర్ర తలలో. జాబ్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్, కెరియర్ ప్రెషర్, వందలో 90 మంది జీవితాలు ఇలాగే కదా జాన్ ఉన్నాయి. నాది కూడా అంతే. కానీ చేసిన తప్పే, ఒప్పుకుంటాను. కానీ మనల్ని ఇలా చేసిన సిస్టమ్ ఏంటి? తప్పు కదా? ఒకటే అనుకుంటా జాన్, ఎప్పుడు తీసుకున్న జీతానికి సిన్సియర్గా పనిచేసిన నీ రోజులు, నాకు శాలరీ ఇచ్చిన వాడికి నా వల్ల ప్రాఫిట్ వచ్చిన నీ రోజులు నేను చేసిన తప్పే కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ సర్వైవల్, అండ్ ఐ బిలీవ్ దాట్, అండ్ ఐ విల్ ఫాలో దాట్. కానీ నా వల్ల అమృత రిజైన్ చేసి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, అండ్ తను లేకుండా నేను ఉండలేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం శంకర్? తెలీదు. శంకర్, శంకర్ లంచ్కి వెళ్దాం పద. నాకొద్దు జాన్, మీరు కానివ్వండి. అరే చెప్పిన మాటేను, పద. ప్లీజ్ జాన్, అర్థం చేసుకో. బ్రో అంత చిరాగ్గా ఉన్నావు. ఏమో సునీత, ఈ మేనేజర్ ఒకటి ఎప్పుడు వర్క్ వర్క్ అంటూనే ఉంటాడు. ఊకే వర్క్ చేసేసి నా లైఫ్ అంతా బోర్ కొడుతుంది. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఫీల్ అవుతుండే, కానీ ఫ్రెండ్ యాప్ వచ్చిన తర్వాత బాగా చిల్ అవుతున్నా. ఫ్రెండ్ యాపా? అదేంటి ఫ్రెండ్ అని ఒక యాప్ ఉంది. ఇందులో మనం కొత్త వాళ్ళతో డైలీ ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. మన అభిరుచికి తగ్గట్టుగా మన లాంగ్వేజ్ లో మనకి తగ్గ ప్రొఫైల్స్ ని సజెస్ట్ చేస్తుంది. వావ్, మరి యాప్ సేఫేనా? 100% సేఫ్ అండ్ సెక్యూర్. ప్రతి ప్రొఫైల్ కూడా వెరిఫైడ్ ప్రొఫైల్సే ఉంటాయి. అంతేకాకుండా మన ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోవడం మనకి ఇష్టం లేకపోతే మనం అవతారం కూడా ప్రొఫైల్గా సెట్ చేసుకోవచ్చు. ఓ నైస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఫీమేల్ ఆడియన్స్ ఇందులో మనీని కూడా ఎర్న్ చేయొచ్చు.
గ్రూప్ చాట్లో మనం డమ్షర్ ఆట్స్ లాంటి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అంటే ఆపోజిట్ పర్సన్ విత్ యాక్షన్లో చేసి చూపిస్తే ఆ మూవీ నేమ్ని మనం గెస్ చేయాలన్నమాట. అవునా, మరి ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? ఏముంది, ప్లేస్టోర్కి వెళ్ళి ఎఫ్ఆర్ ఇండియన్ సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకో. నీ బోరింగ్ లైఫ్కి బాయ్ బాయ్ చెప్పేసాయి. ఇప్పుడే అర్జెంట్గా డౌన్లోడ్ చేసుకుంటాను. జాబ్ ఎలా ఉంది? ఏదైనా ప్రాబ్లమా? నాకు అంతా తెలిసిలేరా. మంచి బ్రాండ్ తెచ్చేవరా, చాలాసార్లు ఈ బ్రాండ్ తాగుదామని ట్రై చేసిరా, కానీ ఇంత కాస్ట్ ఎందుకని ఆగిపోయా. ఆ చిల్లరగుట్టి మహేష్ గారి దగ్గర ఉన్న బాకీ తీర్చేసే ఉంటా కదా. నచ్చిందిరా, జాబ్ వచ్చిందని మాకు చెప్పలేదు కదరా. అది కాదు, నువ్వు జాబ్ కోసం కష్టపడ్డ విధానం మాకు నచ్చింది. ఒకవేళ పోతే మేమెక్కడ బాధపడతాము అని చెప్పకుండా నీలో నువ్వే కష్టపడ్డావు చూడు. ఆ విధానం నచ్చిందిరా. రే శంకర్, ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకో, మనం మనుషులు రా, ప్రాబ్లమ్స్ అన్నీ మనకే వస్తాయి, తట్టుకుని నిలబడాలా. ఇప్పుడు ఏమైంది, ఫేక్ పెట్టావు, తప్పే, కానీ అందరు చేసేది అదే కదరా. పోతే ఇంకో సంవత్సరం ఖాళీగా ఉంటావు. నేనెప్పుడు ఇలాగే నోటికొచ్చింది మాట్లాడతాను, నువ్వు పడతావు, అంతే కదా. నేనున్నాను కదరా నీకు అన్నీ చూసుకోవడానికి, నువ్వు ధైర్యంగా ఉండు. శంకర్ నువ్వు వెళ్ళి పడుకో, ఏం టెన్షన్ పడుకో, నువ్వు వెళ్ళు. శంకర్ చేద్దాం పద. నాకేమొద్దు, మీరు వెళ్ళండి. ఆడాలని అంటాడు, ఎద్దండ్రా. ఏంట్రా ఇలానే ఉంటావా, ఎన్నాళ్ళని ఇలా? తనకి మళ్ళీ ఇంకో జాబ్ దొరుకుతుంది, తన లైఫ్ తను చూసుకుంటుంది, కానీ మనం అలా కాదు కదా. అది కాదు జాన్, నేనే కదా లవ్ అని తనని ఇష్టపడేలా చేసింది, నా వల్లే తన హర్ట్ అయింది. అవునరా, నీ గురించి అయితే నువ్వు అంత పట్టించుకునేవాడే కాదేమో, మా కోసం ఇదంతా చేసావని మాకు తెలుసు. చెప్పు, ఇప్పుడు మేము నీకోసం ఏం చేయగలం? ఒకసారి తనతో మాట్లాడాలన్నా, ఒకసారి తనకు సారీ చెప్పాలి, నాకు అవకాశం కూడా ఇవ్వలేదు. ఒకసారి నన్ను క్షమించమని అడగాలి. ఓకే, మేము చూసుకుంటాం. సారీ అముదా, మేం చేసిన తప్పే, కానీ ఒక్కసారి వాడితో మాట్లాడమ్దా, మనస్ఫూర్తిగా వాడు నీకు సారీ చెప్పాలనుకుంటున్నాడు,
ఈ ఒక్కసారి వాడికి ఛాన్స్ ఇచ్చి చూడు అముదా, ఈ ఒక్క హెల్ప్ చేయి ప్లీజ్ అముదా, ప్లీజ్ అర్థం చేసుకో. ఏం చెప్పాలనుకుంటున్నావో త్వరగా చెప్పు. నాకు నీ వైపు చూడాలన్నా, నీ పక్కనుండాలన్నా చాలా చిరాగ్గా ఉంది. సారీ, సారీ ఫర్ ఎవ్రీథింగ్. నా జాబ్ కాపాడుకోవాలని ఇలా చేశా, నన్ను క్షమించు. ఛీ, నిన్న క్షమించాలి, నిన్న ఇష్టపడింది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. యు ఆర్ ఎ చీటర్. అముదా, నేను చెప్పేది విను. సరే చెప్పు. నేను ఫేక్ అని తెలిస్తే నన్ను ఎక్కడ జాబ్లో నుంచి తీసేస్తామని ఇలా చేశా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నీకు చెప్పా కదా, ఫేక్ సర్టిఫికెట్స్ వల్లే నా జీవితం ఇలా అయ్యిందని చెప్పా కదా. అయినా కూడా నువ్వు నన్ను మోసం చేసావు. అముదా, నీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు. అవును, నాకేం అర్థం కాదు. అట్లీస్ట్ నిజం చెప్పింటే నిజాయితీగా ఉన్నాడని అర్థం చేసుకునేదాన్ని. కానీ నువ్వు నన్ను చీట్ చేసావు. అముదా, ఊరికే చీట్ చీట్ అనకు, నాకు వేరే దారి లేదు. ఇది కాకుండా ఇంకేం చెప్తావు? అయినా నీలాంటి వాడితో లైఫ్ షేర్ చేసుకొని లైఫ్ లాంగ్ మమ్మలాగా బాధపడలేను. ఎనీవేస్, చెప్పాలనుకుంది అయిపోయిందా? నైస్ ట్రై, గుడ్ బాయ్. ఎందుకురా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు, ఏమైంది? ఏమైందిరా? ఆ గణేష్ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టాడు. ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ ఫేక్ హియర్. అందరి మీద బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వేయిస్తున్నాను. ఐ నో యుర్ నాట్ ఫేక్ అని లైఫ్లో ఎప్పుడూ నాకు కనిపించకు. మన జాబులు ఫేక్ అని అముదాకి తెలిసిపోయిందిరా, నువ్వు కూడా ఫేకా? నిన్ను ఫైర్ చేయలేక, అలానే ఫేస్ చేయలేక తనే రిజైన్ చేసి వెళ్ళిపోయింది. అయినా నీకెవరు చెప్పారా మీ నాన్న ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మేము విడిపోయామని? అదేంటమ్మా, అలా జరిగిన తర్వాతే కదా మీరిద్దరి మధ్య గొడవలు. నాన్న అలా కేర్లెస్గా అయ్యాడు, దానివల్లేగా మీరు విడిపోయారు. దానివల్ల గొడవలు జరగడం మాత్రం నిజం. మాకు రోజు జరిగే గొడవల్లో అది ఒక కారణం మాత్రమే, అంతేగాని విడిపోవడానికి మాత్రం కారణం అది కాదు. మరి అముత, నీకు ఇలా అర్థమైనందుకు, నువ్వు ఇన్ని రోజులుగా ఇలా ఆలోచిస్తున్నావని, నీ మనసులో ఇంత బాధ పెట్టుకున్నావని నాకు తెలీదురా. అది అర్థం చేసుకోలేకపోయినందుకు నన్ను క్షమించురా. ఐమ్ సారీ. మీ నాన్న ఈరోజు అసలు మనిషిలా చూడలేదు, కనీసం ఒక వస్తువులా కూడా చూడలేదు. అసలు మీ నాన్నకి భార్య విలువ, మనిషి విలువ కూడా తెలీదు. అది నీకు చెప్పినా అర్థం కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. అది నాకు బాగా తెలుసు, అందుకే విడిపోయాము. కానీ ఒకటి మాత్రం నిజంరా, శంకర్ లాంటి మంచివాడిని నేను దేశమంతా వెతికినా నీకు తీసుకురాలేను. అయినా తను అదంతా చేసింది ఫ్యామిలీ కోసమే కదా. అమ్మా నాన్న కోసం ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టాడు, తను ఇష్టపడే కొలీగ్స్ కోసం ఇదంతా చేశాడు, రేపు నీకోసం ఎంత చేస్తాడు? ఫేక్ పెట్టాడని జాబ్ని నెగ్లెక్ట్ చేశాడా? జెమ్లా వర్క్ చేశాడు, నువ్వే చెప్పావు కదా హీ సో టాలెంటెడ్ అని. వాడు సింగిల్ పీస్ రా, నేను చాలా బాగా చూసుకుంటాడు, వాడిని మాత్రం వదులుకోకు. అంకుల్ ఫోన్ చేస్తున్నాడండి. రే రమేష్. చెప్పండి అంకుల్. సురేష్ ఉన్నాడా? ఉన్నాడు అంకుల్. రే శంకర్ గారికి ఫోన్ చేసి కలవండి ఒకసారి. సరే సరే అంకుల్.
చెప్పరా, మన రెగ్యులర్ స్పాట్కి వచ్చేరా, కలుద్దాం. సరే. అరే ఈ టైంలో ఎక్కడికి రా. ఏయ్ వెళ్ళనివే. ఎక్కడికి వెళ్తున్నాడు? తావు మామా. నాకు వద్దురా, మీరు కానివ్వండి. అరే నువ్వు వద్దంటావు ఏంట్రా, కాస్ట్లీ స్కాచ్ మామా, తాగు మస్తుంటది. కాస్ట్లీ స్కాచా? రే మన ముస్లిం బతుకులకి ఇవే కాస్ట్లీ సరికరా, తాగు. వద్దురా, మీరు కానివ్వండి. సరే నీ ఇష్టం, దామా తాగుదాం. చియర్స్. ఇగోరా. అబ్బా ఈరోజు క్లైమేట్లో ఈ స్కాచ్ మస్తుందిరా. అవునరా. రే వద్దంటే వద్దేస్తారా? మావాయ్స్. నేను చేసిన తప్పేరా? ఈ కాలంలో మన తాగడం తప్పు కదా. అది కాదు, నేను చేసిన తప్పే మామ. కానీ ఆ మాత్రానికి నన్ను తీసేయాలి కానీ తను రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఏంట్రా? దేవద్రా, నన్ను ఇష్టపడుతుంది కాబట్టి నేను బాధపడ్డం ఇష్టం లేక, తన ప్రిన్సిపల్స్ని వదులుకోలేక నన్ను జాబ్లో ఉంచేసి నన్ను ఇష్టపడ్డందుకు తనకు తానే శిక్ష వేసుకొని రిజైన్ చేసి వెళ్ళిపోయింది మామ. ఇలాంటి వాళ్ళు ఇంకున్నారా? నాకు తను కావాలరా. తెచ్చేద్దాం మామా. ఎవరిని రా? అమ్ముతాన్రా. తనే మన అంగడిలో వస్తువారా తెచ్చడానికి? తెచ్చేమంటావా? దేనికి రా? తన్ని మాట వినట్లేదు కదా మామా. అయితే కిడ్నాప్ చేసేద్దాం. చేసి చేరిగేసి కట్టేస్తాం. నీ బాధలని చెప్పుకో మామా. చెప్తే అర్థం చేసుకుంటుందేమోరా. అంతే అంటావా? అంతే లేవే. తెచ్చేడరా, తెచ్చేడే. గుడ్ మార్నింగ్ శంకర్. పొద్దు పొద్దునే భయపెట్టించారు కదరా. తెచ్చేసాం. పొద్దు పొద్దునే మందేంట్రా, నైట్ తాగుదాంలే. అమ్మా మందొద్దంటే కొట్టేస్తారా? తెచ్చేసాం. ఏం తెచ్చారా? రాత్రి ఏం చెప్పామో అదే తెచ్చేసాం. రాత్రి ఏం చెప్పారా? నాకు తను కావాలరా. తెచ్చేద్దాం మావా. ఎవరిని రా? అమ్ముతాన్రా. తనే మన అంగడిలో వస్తువారా తెచ్చడానికి? కిడ్నాప్ చేసేద్దాం. తెచ్చేడరా. అమ్ముదాన్ తెచ్చేస్తారా? అమ్ముదాన్ తెచ్చేయడం ఏంట్రా? ఎక్కడుంది? కింద రూమ్ లో కట్టేశాం. కట్టేశారా? రే జరుగుబే. నువ్విక్కడేం చేస్తున్నావు బెగేష్? నువ్వేంట్రా ఇక్కడ? నువ్వెలా వచ్చావురా ఈ చైర్లోకి? ఏం జరిగింది? ఈయన కొడుకుల వల్ల నేను ఇక్కడున్నా శంకరభయ్య. శంకర్ గారి గురించి మనం ఎంత చేసినా తక్కువేరా, ఎందుకంటే మా ఫ్రెండ్.
ఆడుతు పాడుతు మంచి దొంగలు దొంగలు దొంగ నా కొడుకులారా ఆగరా ఆగరా మీ పని చెప్తా దొంగ నా కొడుకులారా డిక్కినంత ప్లాష్ చేసేడా అరే శంకర్ భయ్యా శంకర్ భయ్యా తెలుసా నీకు బెగర్ భయ్యా తెలియడం ఏంటి శంకర్ భయ్యా నేను చాలా క్లోజ్ మిషన్ ఏం మిషను ఇంత జరిగిందా మొన్ననే చూసా బాగానే ఉన్నాడే సరే మీరు శంకర్ భయ్య ఫ్రెండ్స్ కాబట్టి వదిలేస్తున్నా జాగ్రత్తగా వెళ్ళి ఆ మిషన్ అయితే చేసుకోండి అటు కాదురా ఇటు తాగేసున్నట్టున్నారు జాగ్రత్తగా వెళ్ళగలరా సరిపోయింది ఫుల్ సెడీ మావా ఫుల్ సెడీ ఫ్రెండ్ కోసం బిచ్చపడుతో దెబ్బలు కాసిన ఫ్రెండ్స్ శంకర్ భయ్య లవ్ కోసం నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళని నమ్ముకుంటే పని అయ్యేలా లేదు రే రండ్రా నేను కూడా మీతో పాటు వస్తాను ఏమండి సెడీ ఎంత దాగారా నాయన ఎలా తీసుకొస్తారా కర్చీఫ్లో క్లోరోఫామ్ ఏమైనా వేసుకొచ్చారా మరి ఎలా తీసుకొస్తారా అరిచి గోల చేస్తే ఎలా తీసుకొస్తారని అడిగితే నవ్వుతారేంట్రా రమేష్ ఈ తింగర్నాయలు ఈరోజు ఏం చేస్తారో ఏమో నువ్వు ఇక్కడే ఉండు నేను ఓకే ఇటు నుంచి కూడా అంత అయింది ఎట్ట కొట్టు పట్టరా పట్టు పట్టు
ఏం చేశారా? తలుదిరి పడిపోయింది, క్లోరోఫామ్ ఏమైనా వాడారా? మరెలారా కళ్ళుదిరి పడిపోయింది? రూమ్ లోకి వీడు కట్టెలకి చూసేసినాం, అందరూ కళ్ళుదిరి పడిపోయారు. గుట్టి చప్పుడు కాకుండా పట్టుకొచ్చేసాం. తెల్లారే వరకు ఎవరూ లేరు. ఫీల్ అని పోయి అమాయకులు అనుకున్నా చూడు, డేంజర్ గా ఉన్నారే. రే మీరెలా తెచ్చారా? ఏమో రెండు పఫ్లు వేసాం, బుర్ర స్పీడ్ అయింది తెచ్చినాం. ఏం మాట్లాడు బెగేష్, నేను వీళ్ళని నమ్మను. నిజం చెప్పు, వీళ్ళిద్దరు కలిసి కాదు, మీరు ముగ్గురు కలిసి అమృతను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా? తెచ్చినాం శంకర్. మరి అమృత ఎక్కడ్రా? అది తైవసేతు ఎన్ను వీటు వీటుంగల్. తైవ తైవాకేయా, హిందీ నయ్యాత, ఓన్లీ తెలుగు ఆత. అన్నా ప్లీజ్, అన్నా ప్లీజ్, వదిలే అన్నా. వదిలేయాలా? కొంప తీసి కిడ్నాప్ చేసామనుకుంటుందా? మ్యామ్, మేము మిమ్మల్ని కిడ్నాప్ చేయలేదు మ్యామ్, మా వాడు ఏదో మాట్లాడాలంటే తీసుకొని వచ్చాం. మీరు మా వాడి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదంట కదా. ఎవరు మీ వాడు? శంకర్ మ్యామ్. సరే నేను వెళ్తున్నా, ఇంకా నా వల్ల కాదు. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, మా వాడు వచ్చేదాకా ఆగండి, వాడు మీతో అయితే చెప్పుకోవాలంట. నా వల్ల కాదు, నేను ఆగలేను. ఏ రాత్రి నుండి సుస్సు ఆపుకున్నాను రా, నా వల్ల కాదు ఇంకా. వెళ్ళండి మ్యామ్, ఇట్ సైడ్. ఈలోపో స్లీప్ వేద్దాం. చెప్పు. వాష్రూమ్ నీట్గానే ఉందా? ఛీ, అంటే బ్యాచిలర్ రూమ్ కదా, కొంచెం చండాలంగానే ఉంటుంది. సారీ అమృత, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? ఫేక్ సర్టిఫికెటే అనుకున్నా, కిడ్నాప్ కూడా చేస్తున్నావా నువ్వు? ఛీ ఛీ ఛీ, అసలు నాకు దీంతో ఏ సంబంధం లేదు. మొత్తం ఇగో వీళ్ళే వీళ్ళే చేశారు. అవునండి, సారీ మామా. ఆహాహా, నేనేదో తాగి వాగితే వాళ్ళే చేశారని చెప్తావా? అవునమ్మత, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. రీ చెప్పండి రా. అవునండి. అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను? అమృత 2 మినిట్స్, నేను చెప్పేది విను ప్లీజ్. సరే చెప్పు. అమృత, నా ఈ 27 ఇయర్స్లో నేను చాలామందిని చూశాను, కానీ ఫస్ట్ టైం నేను చూడగానే పడిపోయాను. ఐ నో చూడగానే పడిపోయేంత ఫిగర్ నువ్వు కాదని, నువ్వు ఎంత గొప్పగించుకున్నా అదే నిజం. ఏం చేద్దాం, రాసి పెట్టినట్టుందేమో, అందుకే చూడగానే పడిపోయా. నేను నిన్ను ఇంప్రెస్ చేద్దాం అనుకునేసరికి నువ్వు నన్ను ఇష్టపడడం స్టార్ట్ చేస్తావు. చెప్పా కదా రాసి పెట్టుంటుందని, మనకు వేరే చాయిస్ లేదు. కానీ మనం ఒకటవ్వడం మనం ఇష్టపడ్డంత తేలిక కాదు. ఆ దేవుడిని ఇంకో బ్యాక్ స్టోరీ పెట్టి, ఆ బ్యాక్ స్టోరీకి లింక్ అయ్యేటట్టు నా లైఫ్ స్టోరీ పెట్టి, ఇదిగో ఇలా ఆడుకున్నాడు, అందుకే ఇలా అయ్యాం. అమ్మయ్యా, జాబ్ వచ్చిందనుకునే లోపు నువ్వు వచ్చావు, నిన్ను ఇష్టపడుతున్నాను అనుకునే లోపు నువ్వు మా జాబులు తీయాలనుకున్నావు. ఏం చేయాలి చెప్పు. 4 ఏళ్ల పోరాటం, నెక్స్ట్ 40 ఏళ్ల జీవితం దీని మీద ఆధారపడింది. ఏదో వదులుకొని చెప్పు, ఏదో జాబ్ని కాపాడుకోవాలని తంటాలు పడుతూ
నీకు దగ్గరై ప్రయత్నం చేస్తుంటే ఈలోపు నీకు నిజం తెలిసిపోయి నీ బ్యాక్ స్టోరీకి నా స్టోరీ లింక్ చేసి నన్ను అసహించుకొని వెళ్ళిపోయావు. ఏం చేయాలి నేను? చాలా మంచోడు నమ్ముతా నేను. నేను బాధపడతాను కానీ నా వల్ల ఇంకొకరు బాధపడుతుంటే నేను తట్టుకోలేను. ఒక్కసారి నన్ను క్షమించమ్ముతా. ప్లీజ్ వచ్చి జాబ్లు జాయిన్ అవ్వు. కావాలంటే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా, కానీ నా వల్ల నువ్వు త్యాగం చేయొద్దు. ప్లీజ్ నేను లవ్ చేస్తున్నా అమ్ముతా. ఈ జాబ్ కాకపోతే ఏ ఇడ్లీ కొట్టో ఏ పచారీ కొట్టో పెట్టుకొని నేను బాగా చూసుకుంటా. ప్లీజ్ అమ్ముతా, ఈ ఒక్కసారి క్షమించు. ఏంటి ఆంటీ కాల్ చేస్తుంది? ఆంటీ. రే అమ్ముత, నేను ఎప్పుడో క్షమించేసిందిరా. కాకపోతే అమ్మాయి కదా, త్వరగా బయటపడదు. నిన్ను వదులుకోలేనని నిన్నే చెప్పింది. అంటే నేను శంకర్ని తప్పుగా అర్థం చేసుకున్నానా అమ్మా? తప్పు కాదురా. శంకర్ పొజిషన్లో ఉండి ఆలోచిస్తే వాడికి వేరే దారి లేక అలా చేశాడు. కానీ నిన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటాడు. డోంట్ మిస్ హిమ్. థ్యాంక్ యూ అమ్మా. బట్ ఇప్పుడే చెప్తున్నా, శంకర్ నా కాలు పట్టుకుంటే కానీ నేను ఒప్పుకోను. మీరు ఫోన్ పెట్టేసండి ఆంటీ, నేను చూసుకుంటాగా. ఓకే. రే మామ కొంచెం బయటికి వెళ్ళారా. మామా కొడతదేమో. ఎవరెవరిని కొడతారో చూద్దాం, కానీ మీరు వెళ్ళండి. ఆర్ యూ ష్యూర్ శంకర్? ష్యూర్ బెగేష్, ప్లీజ్ గో. నీ ఇష్టం. పద. ప్లీజ్ అమ్మతా, నన్ను ఒక్కసారి క్షమించు. కావాలంటే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతా. ప్లీజ్ నన్ను వదలకు. ప్లీజ్. ఏ లే, నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను. అయినా నువ్వేం జాబ్ వదలాల్సిన అవసరం లేదు. వర్క్ బాగానే చేస్తున్నావుగా. బట్ నేను మళ్ళీ ఆ కంపెనీలో జాయిన్ అయ్యి నా ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టలేను. నేను వేరే కంపెనీకి వెళ్ళిపోతాను, అప్పుడు నాతో నీకేం ప్రాబ్లం ఉండదు. బట్ నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు వస్తే ఏం చేస్తావు? లేదమ్మతా, నేనే రిజైన్ చేసేస్తాను. నువ్వే చెప్పావుగా నాకు వర్క్ వచ్చని. ఓ చిన్న స్టార్టప్ పెడతాను. నాలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వర్క్ వచ్చిన వాళ్ళతో స్టార్ట్ చేస్తాను. చూద్దాం ఎక్కడికి వెళ్తుందా. ఆల్ ది బెస్ట్ శంకర్, అండ్ ఐ లవ్ యూ శంకర్. ఐ లవ్ యూ టు అమ్మతా. యామాక్ డెడ్ లైన్స్ అన్ని మీట్ అయ్యాము, రేపటికల్లా ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు డెలివర్. ఓ, మీ ఫ్రెండ్ కంపెనీకి రిఫర్ చేశారా? ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. గాయస్, గివ్ ఇట్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. మనకు ఒక గుడ్ న్యూస్, మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఓకే అయింది. కంగ్రాచులేషన్స్. అంతా బాగానే ఉంది, కానీ ఈ శంకర్ యాదవ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అంటేనే ఏదో కిడ్నాపులు చేసుకునే కంపెనీ పేరులా ఉంది. మనకు ఆ హిస్టరీ కూడా ఉంది లే జాన్. ఇంత తొందరగా లైఫ్ చేంజ్ అయిపోతుందని ఎప్పుడు అనుకోలేదు. అనుకున్న జాబ్ వచ్చింది, అనుకున్న అమ్మాయి లైఫ్లోకి వచ్చింది. ఇంకేం లేదు, మంచిగా పెళ్ళి చేసుకొని ఓ తమిళ పొన్నుని ఓ ఇంకో ఆంధ్ర అబ్బాయిని పుట్టించుకుంటే సెట్. ఈ జన్మకు చాలరా దేవుడా. అయ్యి బాబోయ్, సిగ్గేస్తుంది ఏంటి.